ఇంట్లో మీరే చిన్న పిల్లలాగా ఏమిటి దొంగతనం? దొంగతనం ఏంటా దొంగతనం? మీకు మధుమేహం కదా, మీకు అసలు ముట్టుకోకూడదని డాక్టర్ గారు అంతగా చెప్పారే, అప్పుడే మర్చిపోయారా? ఇలా ఇవ్వండి. ఏం డాక్టర్లో ఏం పాడు, నోటికి హితమైన తినకూడదనడం కూడా వైద్యం ఏంట్రా? రే రంగా, ఈ డాక్టర్లంతా ఉత్తి అన్యాయంరా. అవును బాబు అవును, ఈ డాక్టర్లంతా అన్యాయం, శుద్ధ అన్యాయం బాబు. అటు కాదు ఇటు పదండి బాబు పద. చూసావు పార్వతి, నువ్వు పోయిన తర్వాత సరిగ్గా తిండి కూడా తినవట్లేదు వీళ్ళంతా. నువ్వే ఉంటే నా బ్రతికలాగా ఏం కదా, నన్ను పిచ్చోడు అనుకున్నారు వీళ్ళంతా. బాబు రాత్రి వాళ్ళు అదే పనిగా అమ్మగారిని తలుసుకుని తలుసుకుని వాళ్ళిట్ట పాడు చేసుకున్నారు. మళ్ళీ మీరు కోలుకోవాలంటే ఎక్కడైనా అమ్మగారి మర్చిపోవాలి బాబు. ఏమిటి, పార్వతిని మర్చిపోవాలా, నా గృహలక్ష్మిని మర్చిపోవాలా? ఎలా మర్చిపోవాలరా, ఆవిడ నాకు కేవలం భార్యగా మాత్రం ఉండేదట్రా, దాసిగా ఉండి సేవలు చేస్తుండేదిరా, మంత్రిగా ఉండి సలహాలు చెప్తుండేది. అంతవరకు ఎంత కూడా కన్న తల్లిలాగా నన్ను సాకింది రా రంగా, నేను ఎలా మర్చిపోగలను? రంగా నీకు గుర్తుందా, ఆవిడ కాళ్ళకి మట్టిని పెట్టుకొని గల్లు గల్లు మంటూ ఇంట్లో నడుస్తుంటే ఒక దేవతలాగా ఉండేదిరా. రంగా నీకు వినిపించిందా, వినిపించిందా? ఆ మట్టి చప్పుడు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుందిరా. ఆవిడతో 10 కాలాల పాటు కలిసి బ్రతికే భాగ్యానికి నేనే నోచుకోలేదు. ఆవిడే బ్రతుకుంటే ఈ పార్వతి రాశిలో శూన్యంగా ఉంటుందా, స్వర్గం స్వర్గలోకి కదా. పోయిన జన్మలో నీకు నాకు ఏదో ఆవిరాభావ సంబంధం ఉండాలి, అందుకే ఈ జన్మలో కూడా నన్ను నీడలాగిలా కనిపెట్టుకుని ఉందాం. ఒరే నువ్వు కూడా లేకపోతే ఇంకా ఇంట్లో నా గట్టి చూసేవాళ్ళు ఎవరిదా? అనకండి బాబు అనకండి, రామలక్ష్మణులు లాంటి ఇద్దరు బిడ్డలు ఉండరు మీకు, మీకేం తక్కువ బాబు, మిమ్మల్ని కంటికి రెప్పలా కనిపెట్టుంటారు. ఎక్కడరా, ఆ పెద్దవాడు చూడు భాస్కర్, వాడు పెద్ద పెయింటరు, ఎంతసేపు రంగులు ముందేసుకుని బొమ్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ చిన్నవాడు సరే సరే, వాడు వాడు కూడా తప్పించి ప్రపంచంలో మరి ఏమీ కనపడదు. బరువు బాధ్యత అని కొరకుంకరు. దెయ్యం కాదే, ఈ దెయ్యం మెళ్ళో పుస్తకెట్టి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న పిశాచి, ఒట్టి పిశాచి కాదు భయంకర పిశాచి. అయ్యో నా కర్మ, ప్రొద్దున నిద్ర లేవని పాడుమోహం చూడాల్సి వచ్చింది, ఇంట్లో ఉన్న సబ్బంతా పుస్తున్నావా, ఇంకా వదిలిపెట్టావా, ఎంత భయపడ్డారు? ఏం చేయమంటావు చెప్పు, మగాళ్ళ కర్మ ఆడవాళ్ళకి బాగలేదుగా. పొద్దున్నే లేచి ఈ ముఖాన మొలిసిన దండకారణ్యాలంతా నరికి సదను చేస్తేనే కానీ మన ముఖం చూసి ఎవడైనా నాలుగు డబ్బులు రాల్చడు. అంతేకాని నీలాగా ఇంట్లో కూర్చొని పోతులాగా తింటూ ఉంటే డబ్బులు ఎలాగ వస్తాయి? నేను ఇంట్లో కూర్చొని తింటున్నా, ఈయన గారు ఊరంతా తిరిగి తిరిగి సంపాదించి తెచ్చి తెచ్చి నవ్వళ్ళ వస్తున్నాడు. సిగ్గులేకపోతే సరి,
నువ్వు తినేది కూడా ఆ మనోవర్తి మిత్రులేగా. మనోవర్తి మిత్రులా? అబ్బో కోపం వచ్చిందయ్యా వీరాధి హీరుడికి. ఆ రోగిష్టి ముసలాడు నిన్ను పది మందిలో ఒరే దండకరాముడు అని పేరు పెట్టి పిలిస్తే సిగ్గులేదు గాని నేనంటే వచ్చిందే. ఏం చేయమంటావు చెప్పు. మా అక్క పార్వతి అవసాన దశలో పోతూ పోతూ మా బావకు నన్ను అప్పచెప్పి వీడొచ్చి సన్నాసి నోట్లో నాలుగు నేరివాడు పైగా వీడికి ఒక పెళ్ళాం సంసారం వీడు చచ్చే వరకు కాపాడే బాధ్యత నీది అని చెప్పి చచ్చిపోయింది. అందులోనూ సావబోతూ కోరిన కోరిక కనుక మా బావగారు కూడా ఆ మాట కాదనలేక ఇన్స్పెక్టర్ రాజు రాణి ఈ మూడు జీవాలకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి ఢిల్లీ గేదెలను మేపినట్టు మేపుతూ ఉన్నాడు. మనం కూడా సిగ్గు లద్దా సాకల వాడికి వేసి మూడు పూట్ల ఇక్కడే పడి ఉంటున్నాం అనుకో. అసలే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అక్కయ్య గారిల్లు మా అక్కయ్య గారిల్లు అని గొప్పగా చెప్పుకోవడమే గాని ఈ ఆస్తిలో చిల్లి గవయ్యా నీకు వచ్చేదిందే. ఆ వచ్చేదిందే అంట. ఎందుకయ్యా మగపుడుగు పుట్టినందుకు గౌరవంగా కాయకష్టం చేసి సంపాదించాలి. కాయ కష్టమా? అసలు కాయమేలేదు కష్టమేంది నేను చేసేది. అవి వెనకటి రోజులు మూడు పూట్ల పుష్టిగా తినేవాళ్ళు ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సూపర్ తిండేగా సూపర్ తిండి మన దగ్గర వచ్చింది. పైగా మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి తగిన పని దొరకాలిగా. మనం ఏ పని చేసినా మన అంతస్తు మన స్టేటస్ మన యోగ్యత వీటికి దగ్గర పని చేయాలిగా. వాడి గొంతుకు వస్తావా ఏమిటి? లేకపోతే ఏమిటి లీడర్లాగా నాకే సలహాలు ఇస్తున్నాడు. వీడి విధవ పోజు వీడు నేను చెప్పిన మాట వాడు నాకే ఒప్ప చెప్తాడు. గాడిద కొడక బంగారు బొమ్మ కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండెమ్మ ఎక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ. పుల్ల ముల్లక చెల్లి మధుబాల వన్నెల్ల చిల్లక వై జయంతి మాల పల్ల పుల్ల ముల్లక చెల్లి మధుబాల వచ్చిందయ్యా వాసంతి తింటోందయ్యా బాసంతి అంతా రంగుల గారడి కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ.
వచ్చింద ఇంగ్లాండ్ అంతా బట్టర్ ఇంగ్లీషు ఎస్ నో ఆల్ రైట్ మిస్ అమ్మా కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ అరుదూడలు అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి రెండు నెలలు కఠిన శిక్ష. ఏ వార్తలు ఏదైనా కూలి కేసు ఉంటే కదూ ఒకే దెబ్బకు రెండు తలకాయలు అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపొట్ట అదిగదిగో ఆ వార్త కదూ. అత్తగారి పాలెం ఆగస్టు 4 ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసుక్కని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య 15 ఏళ్లు తన తండ్రిని ముక్క ముక్కలుగా అనరికిన వీడిలో పోగులెట్టాను. హార్మీ పడి పడవా గలగల ఇదిగో దశయ్య బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా ఆయన అడిగి బాకీ నా మొక్కను పరేయకూడదు. ఇప్పుడు నువ్వు చిన్న అరటికి వెళ్తావు అరటి పళ్ళతో 75 చిల్లర 75 మా ఇంట్లో అంటు తగ్గడానికి ఇచ్చే అంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్ 100 రూపాయలు. అదేలాగా నువ్వు ఇంకా 25 రూపాయలు అరటి పళ్ళు తింటేనే గాని 100 అవదుగా. ఎందుకు కడుపు సావడానికా? అట్లా కాదు కానీ ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకు ఎందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య నీకు దండం పెడతా. నేను పేదవాడిని పైగా పెద్ద సంసారిని. పెళ్ళిడికి వచ్చిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్ళి ఎడ్డట్టుగానే లేదు. గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న తెలుసుగా? నాకెట్లా తెలుస్తుందిరా, నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తమాను ఊరెంబడి పడి తిరుగుతావు నీకు తెలుసు. అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది వాడికి ఒక చెల్లెలు ఉంది బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు. దూరాన్ని చూశాను, దూరం నుంచే కర్మ దగ్గర నుంచే చూశాను. అమాంతంగా అక్క అని కాకేశాను. తీరా చూస్తుండగా మన సింహాద్రి గారి చెల్లెలు అట్టగా అసలు బియ్యే పేరు మాలతి కాదు కళ్యాణి. పేరు కూడా కళ్యాణ ప్రదంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రంగా నీకెవరా మర్చిపోయింది దేవుంటరా? వాడేదో చిల్ల డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు, వాడి మాటలు నమ్ముతావు? మీకంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి బాబు. ఆయన అంతగా చెబుతుంటే కాదనట్టు ఎందుకు? రండి బాబు పోయి చూసేద్దాం. నేనా ఈ స్థితిలో బయటకు పోవడానికి వీల్లేదని డాక్టర్ అంతగా చెప్పిపోతే ఆయన నీకు తెలియదా రంగా? పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను. లేదు లేరా, ఇక నే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో అంత మాట్లాడకండి బాబు, ఏదో తెలియకన్నా. అవ్వలేదు లేరా రంగా. నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం చాలా మంచి రోజు, నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్పండి. ఎవరికి తెలుసు పుట్టి భూమి మీద పడిన 4 వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బాబా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా ఆస్తి? ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతి నేను తగ్గించుకోగలిగానా? సరే బాబా నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నిజంగా నా దశయ్య? నీ తోడు, నీ అప్ప తోడు, నీ తాత తోడు. ఇగో జమీందారు గారు చిన్నబాబు పెద్దబాబు రేపు పిల్లలు చూడడానికి వస్తున్నారు. ఎక్కడికి? అయితే నేను పోయి మా కళ్యాణి వెంట పెట్టుకొస్తాను. అంటే కళ్యాణి ఇక్కడ లేదా? ఇక్కడెక్కడుంది? మా ఊళ్ళో మా పెద్దమ్మగారింట్లో ఉంది. అది ఒక అందుకు మంచిదే, ఉండని అక్కడే ఉండని. అదేంటయ్యా పిల్లలు చూడడానికి వస్తున్నారన్నావుగా. వస్తే రానివయ్యా నీకే.
నీ చిన్న చెల్లెలు మాలతే ఉందిగా, దాని చేత కాఫీ పంపించు, దాన్ని చూసిపోతారు. దాన్ని చూసిపోతే ఎట్లాగయ్యా? పెళ్లి కళ్యాణికి. అవును, పెళ్లి కళ్యాణికే కదా. అదేంటి దేశయ్య, మాల చేత కాఫీ పంపించమంటా? వద్దు దేశయ్య, అటువంటి పనులు వద్దు దేశయ్య. నేను పేదవాణి కావచ్చు, కానీ మాసం అంటే నాకు నీ ఇష్టం. నాకెందుకు వచ్చిన అవస్థ? చెల్లెలు పెళ్లి కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటే నీలే పాపం. ఆ పిల్లకి నా సుఖపడుతుందని మంచి సంబంధం చూపించాను, నువ్వేవో కాదంటున్నావు. సరే, ఆ పిల్ల గొంతు నీ చేతు దానకు వస్తానంటే ఏదో కాదు కానీ పోయి ఆ పాపం అంతా నీ అనుభవిస్తావు. అదేంటి దశయ్య, అలా అంటే అలా దశయ్య. దశయ్య అయితే నేను చెప్పినట్టు చేస్తా. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాను దశయ్య, కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో, కళ్యాణి నలుపు చదువు రాదు. ఆ కంగారు నీకేం వద్దు, రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అందరూ పిల్లని చూడడానికి వస్తారు, అప్పుడు మాత్రం నువ్వు మాల చేత కాఫీ పంపించు. ఇదిగో సింహాద్రి అప్పన్న, మళ్ళీ మర్చిపోయావో, రేపు సరిగ్గా 5 గంటలకు. పెద్దబాబు రే, పిల్ల రావచ్చు, హుషారుగా ఉండు. పిల్ల రాగానే కళ్ళు తిరిగి పళ్ళెం మీద పడేవు. అదిగో పిల్ల వస్తుంది. నీకు కావాలా? అది కాదురా, మీ చెల్లెలు ఏవి? మా ఊళ్ళో ఉంది. ఇంట్లో ఉన్న చెల్లెలు కాదురా, ఇంట్లో ఉన్న చెల్లెలు. దాని చేత పంపించు కాదు. ఏమిటి ఆలస్యం? పెళ్ళింకా అదే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. అబ్బా కూర్చోలే, ప్రతిదానికి తయారు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావు బొమ్మలట? పిల్ల వస్తుంది చూడు. సింహాద్రి చెల్లెలు. ఆహా, ఏం చదువుతున్నావమ్మా? బిఏ చదువుతున్నా. ఏ స్కూల్లో? బిఏ స్కూల్ చదువుతారండి. అదంతా దేనికి కానీ అలా తలంచుకుంటున్నావమ్మా? నువ్వు కూడా బాగా చూడమ్మా. పోయి సింహాద్రి, లోపల మీ వదిలి పిలుస్తుంది పో. ఈ అమ్మాయిని గురించి ఎవరెవరికి ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను అడగండి. నిన్నేమిటి అడిగేది నీ మొహం? ఒరే రంగా, నువ్వు చెప్పరా పిల్ల ఎలా ఉంది? నేను చెప్పానుగా బంగారు బొమ్మ. రే నువ్వు మాట్లాడుకో. అవును బాబు, మన అమ్మగారిలాగే పచ్చటి ఛాయ, కన్ను ముక్కు తీరు కూడా బాగుంది. మన పెదబాబు గారికి చక్కటి ఈడు జోడు బాబు. అలాగా చదువు బిఏ, కాలేజీ బిఏ. రే గౌరవ దండగరాముడు. నా పేరు దండగరాముడు కాదు బావా, దశరథ రాముడు. కాదురా సాపాటి రాము. బిఏ చదువుతున్నారంట బాబు. అలాగా? అన్ని బాగానే ఉన్నాయి. ఏదో నా కళ్ళారా చూడకపోయినా చూసినంత తృప్తిగా ఉంది. అయితే రంగా, వచ్చే వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. అంటే పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని తన ఉద్దేశమా? మరి ఇంకెక్కడ? అది కాదు, చిన్న చిక్కు వచ్చేటట్లుంది. ఏమిటది? ఏం లేదు, ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందట, ఆ ఊళ్ళో అమ్మవారికి మొక్కున్నారట, అందుకని పెళ్లి అక్కడే వాళ్ళ ఊళ్ళోనే జరిపించవలసి ఉంటుందని తమతో మనవి చేయమని నాతో మనవి చేసుకున్నారు. మొక్కుబడి ఉందా? సరే ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. కానీ నేను మాత్రం వచ్చి పెళ్లి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదన్నమాట. మరీ మంచిది. అది కాదు, మీ ఆరోగ్యం ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు అక్కడికి రావడం అంత మంచిది కాదేమో అని నా ఉద్దేశం అంతే. పెళ్లి ఎక్కడ జరిగితేనే అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేసరికి మేడంతా బ్రహ్మాండంగా అలంకరించి బ్యాండ్ మేడంతో ఘనమైన స్వాగతం ఇస్తాం. ఇంకొక మాట, పెళ్లి అక్కడ జరిగినా ఖర్చు మందైతేనే మన గౌరవం. ఏంటో రంగనా? నీ ఏడుపు నాకు తెలుసులేరా, నీ కమిషన్ డబ్బులు ఎక్కడికి పోవు, తర్వాత నుంచి తీసుకో. ఇంకో బావా నీకు మరి నువ్వు. సరే నేను వస్తాను బా. నువ్వెందుకే నిలుస్తావు? నువ్వు పెళ్ళికూతురు కాదు, పెళ్ళికూతురు తీసుకోవడానికి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కూర్చోలే పాతాళ పేరని. ఏమిటి ఆలస్యం? బెంగళూరు తదగా తీసుకురండి.
దశయ్య నువ్వు నన్ను కాపాడాలి. ఏంటయ్య నా కాళ్ళు పట్టుకుంటావు? ఓహో డింగో వచ్చిందా? పురోహితుడు పిల్లని తీసుకురమ్మంటున్నాడు అన్నాడు. మరి పిల్ల లేకుండా పెళ్లి కొడుకు ఎవరి మెళ్ళలో పుస్తకం కట్టాడు? నీ మెళ్ళలోనా నా మెళ్ళలో ఇతర మెళ్ళలో సంభావించుకుంటున్నాడు. దశయ్య నువ్వు పోవయ్యా, పోయి లోపలికి పోయి పిల్లలు తీసుకురాబోయ్. ఇందులోకి ఎక్కడికయ్యా? ఇంట్లో పోయి తీసుకురమ్మంటుంటాను. ఓ స్వామి కానివయ్యా. ఏది పిల్లగాండే? కాకి నలుపు, పైగా చెని ముఖం. మనం చూసింది ఈ పిల్లలు కాదు, పిల్లలు మార్చేసి మన కళ్ళలో దుమ్ము పట్టాలని చూస్తున్నారు. ప్రారంభమైంది దీని వాగుడు. ఏం గొంతురా దీన్ని భగవంతుడా? పది పది లౌడ్ స్పీకర్లు పెట్టు. దశయ్యా నన్ను కాపాడలేను. మీయ్యా నువ్వు మీరు కాపాడేది ఏమిటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాంకు, నేను చూసుకుంటాను. నిన్నే అయ్యో ఎక్కడ కనపడ్డి? ఏమిటే నేను ఇక్కడే చూసారా ఈ అన్యాయం? ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంతే అంతే. ఎక్కడ పోలీస్? పోలీస్ ఏమిటయ్యా? పోలీసుకి తను మా కేకలు ఇస్తున్నావు. తీర పిల్లని తీసుకొచ్చి పెట్ల మీద కూర్చోబెట్టి ఇప్పుడు పోలీసులు వినిపించి ఏం చేస్తావయ్యా? వాళ్ళు సారగానే ముందు పెళ్లి జరిపిస్తావయ్యా? పెద్ద మనిషి జరిపిస్తానయ్యా, జరిపిస్తాను. ముందు ఆ పెద్ద మనిషి ఏడి ఏడియా పెద్ద మనిషి? ఆ సినిమా రప్పని పిల్లవయ్యా. ముందు ఎర్ర పిల్లలు చూపించి మసి బొగ్గు ఈ నల్ల పిల్లల నుంచి మా వాళ్ళు గంట కడతారు. రే పెద్దబాబు లేదా ఉందో. అయితే ఈ పిల్లగట్టి ఏంటి? కాళ్ళు చేతులు కట్టి కావాలా మరి? ఆ సలహా నువ్వేం చెప్పక్కర్లేదు. అసలే అభిమానం గల పిల్ల, అంత పని అదే చేస్తుంది. చాలే ఊరుకోవమ్మా, నీ బండారం బయటపడింది. పిల్లని మార్చేసి అక్కరిస్తుంది. చూడు నాయన, పెళ్లి పొందిట్లో ఇలా అల్లరి చేసుకోవడం మంచిది కాదు. నల్లడితో ఎర్రడితో ఒక పిల్లని తెచ్చి పీటల మీద కూర్చోబెట్టి తీరా దాని మెళ్ళో తాళి కట్టపోయేటప్పుడు ఈ రాద్ధాంతం ఏమిటి చెప్పు? ఇది న్యాయమేనా? చూడు పాపం ఆ పిల్ల ముఖం చూడు. ఆ కళ్ళ వెంట కారేది కన్నీళ్లు కాదు, గుండెల్లో రక్తం. అవునవును తెలుసులేవాయా, జమీందారు బిడ్డ ఎక్కడ చేయి జారిపోతాడని కన్నీళ్లు కారుస్తోంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? జమీందారు బిడ్డ కాకపోతే తిండికి గతి లేని దరిద్రుడి బిడ్డే అనుకో. ఎవరైతే ముటుకే ఇంతమంది చుట్టాల ముందు పిల్లల మీద పెళ్లి ఇలా ఏటి పాలు చేసి లేచిపోతే ఆ పిల్ల గతి ఏమవుతుంది చెప్పు? ఏమవుతుందయ్యా ఏమవుతుంది? ఏ మూతిలోనో బోతులోనో పడుతుంది. అంత ధైర్యం లేదు, గన్నేరు గైదని చస్తుంది. అది దొరకలేదు. ఇదిగో ఇంత చాన్సార్ తెచ్చుకొని ఊడిపోసుకొని కృష్ణ అంటుంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? కాకపోతే మీ ఊళ్ళో నలుగురు మమ్మల్ని తిడతారు. తిట్టండి, మీరు తిడతారని చెప్పి మా అబ్బాయిని ఆ నల్లపిల్లకి ఇచ్చి కట్టి పెట్టమంటారు. మహావాడికి అంత త్యాగం లేదు. ఇలా ఎవరైనా ఉంటే చేసుకోండి. అంటే బాబు రాబోదాం. ఇందాక నుంచి వింటున్నా ఏమిటి అది అనేది తప్పంతా మాటల మీద వేస్తున్నావే. అసలు అవ్వండి ఈ రాత్రంత, ఇంకెవళ్ళు దొరకక్కర్లేదు. ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా. చేసుకో, అది నీ ఇష్టం. ఎవడు వరం ఇస్తే పూజారిదే ఉంది. కట్టు తాళి దొరవయ్య మంత్రాలు వాయించండియా బాధ్యాలు. ఆడదాని జీవితంలో
పెళ్లి ఒక పండుగ లాంటిది. కానీ నాకు అదృష్టం లేదు. నా పెళ్లి పండుగ కాదు, ప్రళయంలా జరిగింది. నేను నల్లటి దాన్ని అందరికీ తెలుసు. నీకు తెలియదా, నేను నిరుపేదనని ఊరంతా తెలుసు. నీకు తెలియదా, ఇవన్నీ చెప్పకుండానే మీకు నమ్మించి పెళ్లి చేశారా, మిమ్మల్ని మోసం చేశారా? చూడండి, నేను నిజంగా చెప్తున్నా, నాకు ఇదంతా ఏమీ తెలియదు. నా మాట నమ్మండి. ఇన్నాళ్ళకి చెల్లుగా నాకు పెళ్లి కాబోతుందన్నారు. ఈ ప్రపంచమే నా కళ్ళ ముందు గిర్రం తిరిగింది. ఆనందంతో కన్నీళ్లు కార్చాను. పెళ్లి కొడుకు చక్కటి వాడన్నారు. నాలో లేని చక్కదనాన్ని నా భర్తలోనైనా చూసుకుందామని మురిసిపోయాను. పెళ్లి కొడుకు చదువుకున్నవాడన్నారు. తృప్తిగా నిట్టూరు పీడిచాను. అత్తవారెంతో కలిగిన వారని చెప్పారు. ఈ పేదరాలకి అనుకోకుండా భగవంతుడి ఇంత అదృష్టం ఎందుకు ఇచ్చాడో అని భయపడ్డాను. పూచిన కొమ్మ మీదనే వాడిపోతుందనుకున్న పువ్వు మళ్ళీ వికసిస్తుందే అని సంబరపడ్డాను. బ్రతుకుల్లో మొదటి మెట్టు దగ్గరే ఎదురు దెబ్బ తగిలింది. ఇంటికి వచ్చిన కొత్త కోడలి ఈ ఇంట్లో దీపం వెలిగించమని దీవిస్తారట. నేను ఈ ఇంట్లో దీపం వెలిగించడానికే వచ్చాను. ఉన్న దీపాన్ని ఆర్పేయడానికే వచ్చాను. నాకే తెలియడం లేదు. నాలాంటి ఆడపడుచు పుట్టనే కూడదు. పుట్టిన పురిటలోనే సంధ్య కొట్టి చచ్చిపోవాలి. వద్దు, చావకూడదు. బ్రతకాలి. నువ్వు పుట్టింది చావటానికి కాదు, బ్రతకటానికి. బ్రతకటం నీ బాధ్యత. ఏమిటి, నేను బ్రతకాల? నాకు ఒక బ్రతుకుందా? నన్ను మీరు బ్రతికిస్తారా? అయితే చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. వివాహం దైవ నిర్ణయం సెలవిచ్చారు అధ్యక్షుల వారు. ప్రతి యువకుడు తన జీవితంలో అందమైన భార్యా కావాలని కోరుకోవడం సహజం. అది సాధించటం అసాధ్యం కానే కాదు. అది నా జీవితంలో నేనే సాధించి నిరూపిస్తాను. చోలు మూసుకుంటున్నారే, నా మాటలంత కటువుగా ఉన్నాయ్యా. పెళ్ళైన ప్రతి ఆడకూతురికి ఉండే ఆశగా నేను అడిగింది. మరోలా అనుకోకండి, ఉండబట్టలేక అడుగుతున్నాను. నేనంటే మీకు ఇష్టమేనా చెప్పండి? ఇష్టమేనా? నాకు ఇష్టమైంది నీ గుణం. మరి నేనంటే ప్రయత్నిస్తాను కలిసి ప్రయత్నిస్తాను. అయ్యవారిని చేయబోతే కూర్చొని కూర్చుంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చూడు, పెళ్లి పప్పను ఇక్కడ దాకా తొక్కి మొత్తంగా గుర్ర పెట్టి నిలబోతుంది. అదొక జాతకం. నేనేం నిద్ర పట్టల, నాకు అర్థం కాకపోయినా నీ వాగడంతా వింటూనే ఉన్నా. సరే కాని పిల్లవాళ్ళు ఎవరు చదువుకుంటున్నా? చదువుడు కాదే దుఃఖం, బాధ. కష్టపడి వేసిన ప్లాన్ అంతా తలకిందులైంది అని శోకం. ఏడు లేకపోతే పిల్లలు మారుస్తున్నానని ముందుగా నాతో ఒక్క మాట చెప్పకూడదు. నీతోనా రహస్యమా? నువ్వు రాదే ఇంత. ప్రతి ఆడపడుచు చెయ్యి దండం పెట్టదగిన పెద్దమ్మ సైదమ్మా ఆమె. మీలాగే ఆమె గారు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి జారు ముడేసుకుని ముఖానంత కుంకుమ బొట్టు పెట్టుకుని సూర్య నమస్కారాలు చేస్తూ సాక్షాత్ లక్ష్మీదేవిలాగా దర్శనమిచ్చేది. కాళ్లకు మెట్టెలు పెట్టుకుని కళ్ళు కళ్ళుమంటూ ఆమె గారి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒకటి వేణలు మోగుతున్నట్టుండే. మామగారు ముక్కోట అట్ట అయిపోయారమ్మా. అదే పనిగా అమ్మగారిని తలుచుకుని తలుచుకుని ఆయన గారి ఆరోగ్యమే పాడైపోయింది. దేని చూసినా చీదరా చిరాకు. తీపంటే వారికి తగని ఇష్టం. అదే తినకూడదని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు. దాంతో వారికి ఒకటే నిస్పృహ, కాస్తకి కూస్తకి కసుబుస్సం అంటుంటారు. మొదట్లో ఆయన అర్థం చేసుకోవటం కష్టం కానీ నిజానికి ఆయన మనసు వెన్నలాంటిదమ్మా. Thank you.
ఓహో తమరా అన్న చెల్లెలు అంత చిటింది ఏంటి హలో సారీ మిస్టర్ ఇది మీ ఇంట్లో ఉండే డ్రాయింగ్ రూమ్ కాదు లైబ్రరీ అలాగా అవునవును డ్రాయింగ్ రూమ్ కాదు లైబ్రరీ చాలా ముందు మర్యాద నేర్చుకోండి థ్యాంక్స్ మీరు కూడా ఇక ముందు లోకల్ని మోసం చేయకుండా బ్రతకడం నేర్చుకోండి ఎవరిని ఇంకెవరిని మా అన్నయ్యను పెళ్లి చూపుల్లారు ఒక పిల్ల పెళ్లిలారు మరొక పిల్ల తెలియకుండా మాట్లాడతండి మా అక్కయ్య పెళ్లి సంబంధం గురించి ఎవరో వచ్చారని అన్నయ్య వాళ్ళ కాఫీ తీసుకెళ్ళిమన్నారు నేను ఇచ్చాను అంతకు మించి నాకేం తెలియదు పాపా ఏమీ తెలియదు పాపం చంటి పాపాయ్ కదూ అంత చీటింగ్ గ్యాంగ్ మీరు మాట్లాడుకోవాలన్నా పోట్లాడుకోవాలన్నా పార్కులున్నాయి బీచ్ ఉంది అక్కడికి పోయి మాట్లాడుకోండి ఇక్కడ మాట్లాడకూడదు ఇది లైబ్రరీ చదువుకోవాలి మే గాడ్ బ్లెస్ యూ మా అన్నయ్య కాబట్టి సరిపోయింది ఇంకెవరైనా అయితే ఈ పాటికి మీ బ్రతుకు బజార్కి ఎక్కేది మీ అన్నయ్య పెట్టింది ఇంటర్నేషనల్ స్టోర్స్ కాదు ఇంటర్నేషనల్ ఫారిన్ కంపెనీ చాలి ఆపండి ఎవరు మీ మామయ్యట దశరథ రామయ్యట ఆ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఆయనే మా అన్నయ్యని మోసం చేశాడు కావాలంటే కోర్టుకు రండి ఈ విషయం పబ్లిక్ గా చెప్తాను అలాగా మరి ఇంకేలాగా కాదు ప్రేమ ఎంతసారి చూచినప్పుడు బాగానే ఉన్నారే ఇంతలో ఏం జరిగింది తీపి ఏమైనా తిన్నారా తీపి నాకెక్కడికి డాక్టర్ తీపి అంత చేదు నా జీవితం అంత చేదు డాక్టర్ డాక్టర్ నాకు టైం చెప్పండి దేనికి చావడానికి ఏమిటా మాటలు అంతే డాక్టర్ నేను అనుకున్నది ఏది జరగడం లేదు ఇంకెందుకు నేను తట్టుకుంటా నేనే అదృష్టవంతుడి అయితే పార్టీతో పాటు నేను పోయిందాల్సింది పోలేదు అందుకనే ఈ శిక్ష అనుభవిస్తున్నా ప్లీజ్ మాట్లాడకండి కాసేపు విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి అది ఎక్కడుందో మీకేం తెలుసు డాక్టర్ నాకు తెలుసు నా చావులోనే నాకు విశ్రాంతి చావులోనే నాకు విశ్రాంతి నేను చేస్తేనే నాకు శాంతి హలో హౌ డి డూ క్వైట్ అన్హ్యాపీ వై మిస్టర్ ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో ఏమిటి మీ అధిక ప్రసంగం ఓహో ఒంటరిగా ఉన్నావా అవునవును ఇక్కడ ఎవరు లేరు కదా ఐ సారీ మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకుని కొంచెం లిమిట్ గా మాట్లాడాను ఇక ఫ్రీగా మాట్లాడతాను ఆ మేడం అబ్బా ఏమండి నాకు తెలియకడుగుతాను మీకు వచ్చింది అది ఒక్కటే మాట ఏమండి ఆ రోజు తొందరలో మీరు మర్చిపోయారు మీ ఘాటు ప్రేమ పుస్తకం అంతా చదివాను 65వ పేజీలో ఒక వాక్యం చూశారు అది అర్థం చేసుకుంటే ప్రణయం లేకపోతే ప్రళయం ఆహా ఆ వాక్యం అద్భుతం మిస్టర్ ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేకుంటే పోలీసులు పిలవమంటారా ఒక ముఖ్య ప్రకటన ఈ రోజున బస్సులు టాక్సీలు అకస్మాత్తుగా సమ్మె ప్రారంభించాయి కాబట్టి అందరూ చీకటి పడక ముందే ఇల్లు చేరుకోవాల్సిన హెచ్చరిక మరి నాకు కల్పిస్తారా అయ్యయ్యో ఇప్పుడు నా గతి ఏంటి మిస్టర్ ఏమండి ఏమండి మీరు మరోలా అనుకోకపోతే మరోలా అనుకోవడానికి ఏముంది యువర్ వెల్కమ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ Attention please, Captain Chandram announces the takeoff of his now craft. Please fasten your hard belt. Oh! Please! Mister, నాకు భయంగా ఉంది గో స్లోలీ ప్లీజ్ మిస్టర్
సార్ మీరు కావాలని కదా నన్ను కింద పడేసింది, ఉండండి పోలీసు రిపోర్ట్ చేస్తా. అయ్యో ఏమిటది? ఏమైతే నీకు కాలు విరిగిపోయింది? నిజంగా కాలు విరిగింది? ఎక్కడ? ఈ కాలు కాదు ఈ కాలు. అయ్యో అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవును మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని దొంగ మాటలు. నా మాట నమ్మితి వేలా, నా మీద కోపం అదేలా, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను బిడదాల. నా మాట నమ్మితి వేలా, నా మీద కోపం అదేలా, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను బిడదాల. లెఫ్ట్ రైట్ అబోర్షన్. కన్నులే సైగతో నన్ను రమ్మన్నవి, అయ్యయ్యో అంతలో వద్దు పొమ్మన్నవే. కనులే సైగతో నన్ను రమ్మన్నవే, అయ్యయ్యో అంతలో వద్దు పొమ్మన్నవే. ఈ తై తై నాట్యాలేలా, ఇక పై పై గోపాలేలా, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను విడదాలా. కోపం అదేలా, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను విడదాల. లెఫ్ట్ రైట్ అబోర్షన్. నవ్వులే పూలే నన్ను తవ్వించని, ముక్కుపై కోపమే నన్ను మురిపించని. నవ్వులే పూలే నన్ను తవ్వించని, ముక్కుపై కోపమే నన్ను మురిపించని. నీ మదిలో రగిలే ప్రేమ, ఇక దాచే వెందుకు భామ, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను విడదాల. నా మాట నమ్మితి వేలా, నా మీద కోపం అదేలా, నన్ను వీడిపోవుట మేలా, ఏ నాటికి నిన్ను విడదాల. కళకు సౌందర్యానికి ఉన్న సంబంధం అవినాభావం. కళ లేనిది సౌందర్యం లేదు, సౌందర్యం లేనిది కళ లేదు. వీణ మీద సైతం వేళ్లతో మీటితేనే గాని సంగీతం పలకదు, కాని కాలి వేళ్లతో నేల మీదే సప్తస్వరాలు పలికిస్తున్నాం. ఏది ఆనాడు పెళ్లిలో నలుగురి ముందు నీ కాలు పట్టుకునేగా మిట్టి పెట్టారు, అప్పుడు మాట్లాడలేదే. అది నేను పెట్టిన మెట్టిలు కాదు, ఇవి గజ్జల మెట్టిలు. అంటే నీకు ఇష్టమా? అత్తయ్య ఇటువంటి మెట్టిలే పెట్టుకునేవారట. ఈ మెట్టిలు చప్పుడంటే మావయ్యకి ఎంతో ఇష్టమట, అందుకని ఇవి తెప్పించాను. ఓహో, వీటి వెనక చాలా కథ ఉందే. సరే గాని కళ్యాణి, చూడు, కళ మీద గొప్ప గ్రంథం, చాలా గొప్పగా రాశా. ఇంతవరకు నేను చదివాను, ఇక్కడి నుంచి నువ్వు చదువు, వింటాను.
ఏమిటి కళ్యాణి అలా చూస్తున్నావు? చదువు. నా భార్య చదువుతూ ఉంటే వినాలని నాకెంతో కాలం నుంచి కుతూహలంగా ఉంది. చదువు ప్లీజ్. పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళదంటే అదే పనిగా వెళ్తాం. పోయేటప్పుడు ఏమో నవ్వుతూ వెళ్తాం, వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తాం. పోనీ పెద్ద ఆయన ఆయన అనకూడదా, నేను పడకూడదా, వస్తాను. బాగానే ఉంది కదా, అనుకో నీ ఇష్టం. మట్టిల్చప్పుడు వినపడిందిరా? లేదు బాబు. పారతి వచ్చిందిరా? కాలొచ్చుంటుంది బాబు. లేదురా, వచ్చి నాకు షాలు కప్పిపోయింది. ఆ మట్టిల్ చెప్పు నేను స్వయంగా విన్నాను, నా చెవులారా విన్నానురా. అంటే పెళ్ళి ఉంటుంది, చూసాబు త్వరగా వెళ్ళరా. ఎవర్రా అది? మన చిన్నమ్మగారు బాబు. ఎవరు? కళ్యాణి. ఆవిడ ఎలా పెట్టుకున్నా మెట్లు? ఆ మెట్లు పెట్టుకున్న నా గన్ను రావడానికి ఆవిడకి ఎంత ధైర్యం? అసలు ఆవిడకి ఎక్కడ చూసినా యోగ్యత? ఓ తీసేమర్రా. ఓ బాబు, నేను చెప్పలేను బాబు. నేను చెప్తాను, నేనే చెప్తాను రా. నాన్నగారు తిట్టారా? నవ్వుతూ వెళ్తాం, ఏడుస్తూ వస్తాం. నేను అప్పుడే చెప్పాను, మనం అంటే గిట్టలు వారి దగ్గరికి పాటికి 10 సార్లు వెళ్ళటం దీనికి, వారేదో అన్నారని నా బాధపడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వెంత ప్రయత్నించినా సరే మా నాన్నగారి మనసు మారదు. ఆయన వల్ల నీకు అవమానమే కాదు, ఆయన అభిమానం కొంచెం కూడా నీకు లభిస్తుంది. నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని తన మొహం చూడొద్దని మీ నాన్నగారంటే నేను చూడకుండా ఉండగలరా? కోపంలో 4 ఆయన తిట్టినా అది అవమానంగా భావిస్తారా? నా సంగతి వేరు, ఎంతైనా మీ తండ్రి కొడుకు. ఆయనకు మీరెంతో నేను అంతే. ఆయన మనసు మార్చడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. తప్పే ఉంది. తప్పని కాదు కళ్యాణి, మీ మనస్సును ఆయన అర్థం చేసుకోవటం. హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. అయ్యయ్యో, ఈ వేళ కృష్ణ అసమే. పండగ నాడైనా పొద్దులే కాస్త మంచి మొహం చూసే ప్రాప్తం లేదా భగవంతుడా? ఏం చేస్తావు కర్మ తీసురా. ఇదిగో పిల్ల, నీ మొహం సంగతి నీకు తెలుసు కదా, నువ్వే కాస్త తెలుగు తల్లి తిరగొద్దు. తగునమ్మా అని తిప్పుకుంటూ వచ్చి పొద్దులే నీ నలమొహం దర్శనం ఇవ్వకపోతే చిచ్చే. హరే హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే. జాతకం చూడకుండా నలుగురు పెద్దల ముందు వంశం సాంప్రదాయం మంచి చెడ్డ మాట్లాడుకోకుండా సంతలో గుడ్డులు కొన్నట్టు పనిపించుకున్న శనిగడు ఆ మా రాతల్లో ఏ ముహూర్తాలు ఏంటో పాదం పెట్టిందో ఆ దుఃఖరగా తింటున్న ముసాడు కాస్త ఠగ్గి మన మనసులు ఎక్కాడు. శీఘ్రంగా ఆయన్ని కాస్త యమలోకం సాగరం పడితే ఈ మహాతల్లికి నిద్ర పడుతుందా? ఎందుకు పడుతుంది? పట్టదు. Thank you.
తండ్రి దగ్గర బిడ్డకు భయం ఎందుకు? రంగా చూసారా, చూసారా రంగన్న లేడు ఇక్కడ.
వెళ్ళిపోరా, తొందర కదా, సమయం చూసి తప్పించుకున్నాడు. ఏమ్మా నువ్వు దీపి తిండం మానేస్తావట? అవును మామయ్య. మీరు తినకూడని వస్తువులు, నేను మాత్రం ఎందుకు తినడం అని మానేశాను. భలేదానమ్మా, నేను తినకపోతే నీకే. ఇదో చూడు, ఇక నుంచి నువ్వు తీపి తినాల్సిందే, లేకపోతే తర్వాత నేను తినేస్తాను. క్షమించండి, మీకు ఒళ్ళు బాగుపడి డాక్టర్ ఏ రోజు మీరు తీపి వస్తువులు తినొచ్చని చెప్తారు, ఆ రోజు పండుగ చేసి మీకు ఇష్టమైన వస్తువులన్నీ చేసి పెట్టి మీతో పాటు నేనే తిందాం అనుకుంటున్నాను. అయితే నా ఒళ్ళు బాగుపడ్డాక నాకు ఇష్టమైన తీపి వస్తువులన్నీ చేసి పెడతావా? ఓ తప్పకుండా చేసి పెడతాను. మీకేమేమి ఇష్టం? నాకు లడ్డు, ఇసుముండలు, అరిసెలు, కాకినాడ కాజా, బందర్ లడ్డు, జీడిపప్పు పాకు, అది ఇదేం లేదమ్మా, చిన్నప్పటి నుంచి నాకు తీపి అంటే ప్రాణం. చేసి పెడతావా? అలాగే చేసి పెడతాను. ఈ పెసరెట్టు తినండి. తినండి మామయ్య. తింటానమ్మా, నువ్వు చెప్తావు కాబట్టి తింటాను. స్కూటర్ మీద స్పీడ్ గా పోతూ సడన్ గా పక్క తిప్పాను, జారి పడ్డాను. అదృష్టవశాత్తు మన డాక్టర్ గారు ఆ పక్కనే పోతూ. అంత తొందరగా వచ్చింది ఆయన? ఏం భయం లేదమ్మా, చిన్న ఫ్రాక్చర్, నేను వెళ్ళి బాబు గారిని చూసి వస్తాను. నొప్పిగా ఉందా బాబు? ఏం లేదు. చూసావా చూసావా, మరిదంటే ఎంత ఇదో. ఎందుకు నువ్వు ఉన్నావు, ఇలాంటి సీన్ ఎప్పుడైనా ఒక డాక్ట్ చేసావు? ఇలాంటి ఇచ్చగాను నాటకాలు నా చేత రాదు బాబు. నీ నాటకం నా దగ్గర ఆడకే. సరే కానీ డాక్టర్, మా చిన్నబాబు చంద్రం చెప్పాగా? ఏం లేదు, చిన్న ఫ్రాక్చర్, కొద్ది రోజుల్లో చెయ్యి మామూలు స్థితికి వస్తుంది. కావాలంటే రండి, మీరే చూద్దరు గాని. వద్దులేండి డాక్టర్, నేను ఎందుకు, మీరు చూశారుగా, నేను చూస్తే మాత్రం ఒరిగేదే ఉంది. ఏమిటో డాక్టర్, ఆవిడ పోయిన తర్వాత నేను పిల్లల గురించి ఆటే పట్టించుకోవడం లేదు. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఏ విషయాన్ని గురించి అడగడం అంటూ లేదు. ఏమిటో డాక్టర్, జీవితం ఇలాగే సాగిపోతూ ఉంది. ఓహో, వంకాయ పులుసు, వెరీ గుడ్. వంకాయ పులుసు అంటే మనకు చాలా ఇష్టం, వెయ్యి నాకు పట్టుపడతారు. నీకు ఇష్టమనేగా చేశాను. వద్దులేవుది, మామూలుగా మజ్జిగ అన్నం కలిపి గ్లాసులు పోసి తాగేస్తా. అయ్యో అర్ధాకలతో లేస్తావా? ఉండు బాబు, నేను తినిపిస్తాను. వద్దులేవుది. చాలే ఊరుకో. నీకెందుకు తినే శ్రమ? ఇందులో శ్రమ ఉంది బాబు, మీ అమ్మాయి ఉంటే తినిపించేది కదా. తిని బాబు. ఏం బాబు, కారం ఎక్కువైందా? లేదు, అమ్మ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మా అమ్మే అన్నం తినిపిస్తున్నట్టుంది. ఇన్నాళ్ళకు మళ్ళీ మా అమ్మను ప్రత్యక్షంగా చూడగలిగాను బాబు. వదిలి, నీ వంటి దేవత నాకు వదినగా లభించడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుఖతో. నిన్ను దేవుడు చల్లగా చూస్తా, చల్లగా చూడా. ఆ భోజనం చేసేది ఎవరు? ఓహో చంద్ర, అవును, ఆ తినిపించేది ఎవరబ్బా? ఓహో కళ్యాణ. సరే కళ్యాణ్ ఎందుకు తినిపిస్తుంది? ఓహో చంద్ర, నీకు చెయ్యి విరిగింది కదూ, అందుకని కాదు. అరే రంగ బాబు, చూడరా ఏ ఇల్లాలు చేస్తున్నారు అలా. ఇక నా బిడ్డల గురించి నాకు ఏ దిగులు లేదురా, నాకు దిగులే లేదురా. అప్పా తెల్లగా తీయగా కానీ డబ్బులు ముగ్గా కానీ డబ్బులు ముగ్గా.
కలియుగా కర్ణుడు ఏ పుణ్యాత్ముడు కన్నాడో కానీ ఏంటి ఈయన కన్నది పుణ్యాత్ముడా పరమేశ్వరుడు కలిపి పుట్టాడు కదయ్యా. ఒరే మీ నాయన వచ్చి అరటికెలే ఖాళీ చేశాడు, నువ్వు మొత్తం దుకాణమే ఖాళీ చేస్తున్నావురా. రే అలా పక్క సందులోకి వెళ్ళొస్తాను, కాంత దుకాణం చూస్తుండరా అంటే గళా పెట్టుకే అసలెక్ట. ఏరా నేను అబ్బ చెప్పిన చదువు ఇదేనంటరా? ఇది ఒకళ్ళు చెప్పాలా సుమాద్రి అప్పన్నా దగ్గర ముందు ఏంటది అదేంట్రా? ఆ యాడ అనాపరిస్థితి వస్తుందా లెక్క చూసి మీ నాన్నకి ఇచ్చాను కదరా. ఒరే నీ ముఖానికి ఖాతా కూడా అంటరా? ఎలా తీరుస్తావురా నాయన? ఉంది ఆమె కూడా పెళ్లి వచ్చిందా? వచ్చింది. ఆమెకు పెళ్లి చేయవలసిన బాధ్యత నీ మీద ఉందా? ఉంది. ఒరే నాయన నవకరా అదేంట్రా సినిమాలో వెళ్ళం లేగా భయం వస్తుంది. సింహాద్రి అప్పన్న నీ చిన్న చెల్లెలికి ఒక ఫస్ట్ క్లాస్ సంబంధం చూసుకుంటా, నువ్వు నువ్వు అంటే చావు నీ చెల్లెలి మన తాళి జేబులో కమిషన్. ఏం బుర్రరా ఏం బుర్రరా. రే ఇలా ఏం కదలకరా, అలాగే ఉండు. ఏం కదలదు కదలద్దు ఏం కదలక కదలకరా. వచ్చా నీ పక్షికి మెచ్చుకుని రే. నువ్వు మెత్తవద్దు మేకతోలు కప్పవద్దు కానీ ఇలా బతకనీరా తండ్రి. నీ అబ్బ చేసిన పెళ్లి దెబ్బకే నా గుండె దడ ఇంకా తగ్గలేదు, మళ్ళీ నువ్వు కవలు చేసుకున్నావా? ఆ దెబ్బకు తట్టుకోలేనురా. రే ఒక పని చేస్తా, ఈ రూపాయి తీసుకుని ఇదిగా మళ్ళీ ఈ చుట్టుపక్కలకు మాత్రం రాక వెళ్ళు. వద్దురా రావద్దు నాయన. రే అబ్బా హత్తంగా తండ్రి పోలిక కొంగ మెళ్ళం. ఏమండి పాలు తీసుకోండి. ఏమిటండి తపస్సు చేస్తున్నారు? పోయి పూర్తిగా పోయి అంతా సర్వనాశనం అయిపోయి. ఏమిటండి ఏం పోయింది? ఓ నువ్వా, ఢిల్లీలో జరగబోయే అఖిల భారత చిత్ర ప్రదర్శనానికి మంచి చిత్రం గీసి పంపిద్దాం అనుకున్నాను, నువ్వు వచ్చావు డిస్టర్బ్ చేశావు. మూడ్ అవుట్ కంప్లీట్లీ అవుట్. ఓ ఇంతేనా, నేను ఇంకేమిటోనని భయపడ్డాను. ఏమిటో తెలుగు తీసి పారేశావు. మీరేం భయపడద్దు, మీరు ఎలా గీసినా మీ బొమ్మకే మొదటి బహుమతి వస్తుంది. ఏమిటంత గ్యారంటీ? కళ్యాణి ముగుడునని మొదటి బహుమతి ఇస్తారా? నేను చెప్తున్నానుగా ఈ పాలు తీసుకోండి, గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చోండి, మంచి అందమైన బొమ్మ మీ కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది. నువ్వే నిలబడతావు? సరే చూస్తా నేను నిలబడుతుందో. ఏమండి బొమ్మ రాయడానికి సుమారు ఎన్నాళ్ళు పడుతుందండి? పట్టొచ్చు, ఒక గంట పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు. అంత మూడు మీద ఆధారపడి ఉంటుంది. కళ్యాణిదేవి గారు మీరు ఎక్కడ ఉంటే కంప్లీట్లీ మూడ్ అవుట్, బొమ్మ రాదు కదా, అసలు బుర్ర కూడా పనిచేయదు. దయచేసి వెళ్తారా? అది కాదండి. ఏం లేదు, నేను ఎప్పటిలాగే ఉన్నాను.
చూడు ఇదిగో ఆ కళ్ళల్లో కాంతి, మనిషిలో నిండుతనం, ఆ ముఖంలో నునుపు అంటే షాయిని ఏదో దీనికి కారణం ఉంది చెప్పు. అయ్యో ఏమిటండి మీరు మరీను, అదే పనిగా ఆ బొమ్మను చూసిన కళ్ళన నన్ను చూసి ఏమిటో కారణం అడుగుతున్నారు, నేనేం చెప్పను? ఇదిగో కళ్యాణి కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నా కారణం తెలిసింది చెప్పనా? మరేం లేదు, ఇది వరకు నువ్వు దిగులతో తినటం మానేశావు, అందుకని అలాగైపోయావు. ఇప్పుడు సంతృష్టిగా భోజనం, అందుకని సంతోషంగా ఇలా తయారయ్యావు. అదేం కాదు. కాదు అయితే మరి చెప్పమంటారా? చెప్పు. మరి 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 నాకు నీకు సమయానికి ఈయనొకడు నువ్వు చెప్పేది చెప్పు మరి. అయ్యో మా పిలుస్తున్నారు, చెప్పు మరి. వచ్చి చెప్పాలనుకుంటే మీకు ఏ దొరికినా పట్టతరం కాదు బాబు. పరా నీకు తెలుసు అమ్మా. కళ్యాణి కళ్యాణి పిలిచారు మామయ్య. అవునమ్మా, ఇవాళ గోంగూర భర్త చేశారు చూడు, బ్రహ్మాండం. ఇది నువ్వే చేయాలి కానీ ఇంకెవరి తరం కాదు. అందులో ఆ తిరమూత పెట్టావు చూడు, కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అనేసి అబ్బా బాబా ఒకటే బాబుమా. చూడు వాసు వాసు చూడమ్మా చూడమ్మా. ఏమిటో కళ్యాణ్ ఎలా పరిగెత్తింది చూడరా, వెళ్ళి చూడు, ఎన్ని చూడు వెళ్ళరా చూడే. అమ్మా కళ్యాణం గారికి ఏమిటి? కొంచెం ఉండు. ఏమిటమ్మా?
చెప్తానండి. ఏంటి? భాస్కర్ గారి ఉత్తరం కళ్యాణమ్మ గారికి ఇవ్వమని పంపారు. పెద్దబాబు గారు ఎక్కడ ఉన్నారు? క్లబ్ లోనే ఉన్నారు. సరే నా ఇస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, పెద్దబాబు గారి క్లబ్ నుంచి ఏదో ఉత్తరం పంపారమ్మా. ఏమిటండి ముఖ్య విషయం? ఏమోనమ్మా. ఇది చదువు. నేనా? నేను బొత్తిగా చదువురాని మొద్దునమ్మా. రాము, రాము ఇలా ఎవడకా, ఈ ఉత్తరం కొంచెం చదువు. రాము. ఏమిటది నా లెటర్? ఎవరైనా నాన్న సందాలకు అప్లికేషన్ పెట్టారా? కాదు బాబు, మీ అన్నయ్య రాశారు చదువు. అయ్యో, అన్నయ్య రాసిన ఉత్తరమా? అందులోనూ నీకు? తప్పు తప్పు, నీ చదవకూడదు. పర్వాలేదు చదువు బాబు. అప్చారు అప్చారు. చిన్నబాబు, చిన్నబాబు, ఇది ఎవరు చెప్పి చదువుకునేది? నాకు చదువు రాదని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏమో. ఇందులో ఏం రాశారు? ఏదైనా ముఖ్యమైన విషయమైతే ఇప్పుడు ఎవరు చేయటం? అయ్యో అమ్మా. మీరంతా పెద్దబాబు స్నేహితులు అనుకుంటారా? వీరు మా మామగారు దశరామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి, రండి. మీరంతా భోజనం చేశారనుకుంటాను? నేను ఇప్పుడే భోజనం చేశానులేండి. పెద్దబాబు, నీ చపాతీని పూట అలాగే ఉంది, పోయి తిండిరా, నేను మాట్లాడుతుంటాను మీరుతో. మరి మా సంగతి బాగానే ఉంది. ఈ పూట ఇక్కడ విందు కదా అని పొద్దుడు నుంచి కేవలం మంచినీళ్ళు తాగి కడుపంతా ఖాళీగా ఉంచుకు వస్తే నిర్బలేవరే. అయితే పెద్దబాబు, ఇంతమంది భోజనానికి వస్తున్నారని మాట మాత్రమైన కబుర్ చేస్తే బ్రహ్మాండమైన వంట వండించేవాడిని. ఊరుకో మామయ్య, నేను ఎప్పుడో కబుర్ నుంచి ఇట్లా పంపించాను. సజీవేశ్వర్ వన్ మినిట్. పర్వాలే, రాములు వేసుకుంటాం భోంచేసి. ఎవరికి వెళ్ళి చీకట్లో కూర్చున్నాం. అంతా రెడీయారా? ఏమిటేమిటి? మా స్నేహితులందరూ వచ్చారు, భోజనాలు వడ్డించు. భోజనాలా? ఇదిగో 5 నిమిషాలు వంట చేస్తాను. 5 నిమిషాల్లో వంట చేయటం నాకేమీ అర్థం కావట్లేదు. తర్వాత ఏముంది? వీసడల్లా దమ్ము తినేశాను, 15 రూపాయలు పని గెలిచాను. చూస్తే సన్నగా ఉన్నారని అంత అనుభవం ఎలా తిన్నారండి? లోపల సొమ్ము కదా, ఎంత తిన్నా జీర్ణం అయిపోతుంది. మిస్టర్ బాస్కే, మీ పెళ్లి కూడా రాలేకపోయా, మీ వైఫ్ని ఒక్కసారి చూడాలనుంది, పిలిపిస్తారా? ఉండవే. జమీందారు గారు కోవాలంటే సామాన్యమా? అవునవును. స్టైల్ గా డ్రెస్ చేసుకుని దానికి తగ్గట్టుగా నగలు పెట్టుకుని సాక్షాత్తు మోహినిలాగా రావద్దు. ఇంకా మేకప్ కూడా ఎండదు, ఇప్పుడే లిప్స్టిక్ వేసుకుంటుండొచ్చు. ఏమిటి బాబు? ఏమిటి వదిలేది? వాటి దుంప దగ్గర కావాల్సినప్పుడే ఆ కట్టెలు మండవు. ఆ వచ్చిన వాళ్ళని చూస్తే బకాసురు బ్రదర్స్ లా ఉన్నారు. నీకెందుకని శ్రమ? నేను హోటల్కి వెళ్ళి క్యారీతో భోజనాలు తీసుకొస్తాను. ఈ లోపల వచ్చిన వాళ్ళకి కాఫీ బిస్కెట్స్ ఏమైనా ఇచ్చి సత్పరిచేసుకో. అలాగే బాబు. మిస్టర్ భాస్కర్, కాస్త సూప్ అయినా తెప్పిద్దు, ఆకలి దహించుకుపోతున్నది. వస్తుంది. మీ భార్యని చూడాలని ఉబ్బళ్ళు ఊడుతూ ఉన్నా. ఆమె చేత పంపకూడదు, పనిమని చేత పంపకపోతే. అది మనిషి మా భాస్కర్ భార్య కళ్యాణ్. భాస్కర్ మన లేఖాలు చేసేవాడుగా చూడు, ఆయన దొరికిన బ్యూటీ. ఆకాశం మించి అప్సర్సులు దిగుమతి చేస్తారనేవాడే పాపం. ఆఖరికి ఈ బ్లాక్ బర్డ్. ఏంటి మీరు మీరే గుసగుసలాడుకుంటున్నారు? ఓహో, భాస్కర్ భార్య నల్లగా ఉందని కదూ. ఏం చేస్తాం, దేవుడు అలా ఊరుస్తాడు. ఇంతెందుకు చూడండి, ఈ అమ్మాయి రంభలా ఉంది. ఆ అమ్మాయి పెరిమిటేమో కుంభకర్ణులాగా ఉన్నాడు. ఆయన అందంగా ఉన్నాడు. ఆయన భార్య ఏమో సూర్పణకు దరిదాసంలో ఉంది. సృష్టిలో అశ్చిరం. ఏమండి సంవత్సరాలే తారు మార్చేసేస్తున్నారు? ఆవిడ నా వైపు, ఈవిడ అతని భార్య. అది కాదయ్యా, ఎవరు భార్య అయితేనేమి? ఆ బ్రహ్మదేవుడు తెలుగుని గురించి మాట్లాడుతున్నాను. అన్ని తిరుగుతాను ఎందుకు? భోజనం ఉంటే ఒడ్డించు, లేకపోతే కొమ్మను. నువ్వు నాకు ఇక్కడేం పని? పర్వాలేదు భాస్కర్, రేపు ఎయిర్పోర్ట్ వస్తాను. ఎంత
పలహారం. నన్ను అవమానించాలని ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ వేసుకున్నా? లేదండి. ఏమిటి లేని నేను ఉండక్కర్లా, దేవుడి ఇచ్చిన అంతా వెళ్ళగోలేదు. కాస్త మొహం కట్టుకుని బట్టలు మార్చుకోవటం అనేది లేదు. అది కాదండి. ఏమిటి కాంతి? అసలే నువ్వు అప్సర్సవి. దానికి తోడు మొహానికి ఇంత మసి పూసుకుని పెజిల్లాగా 10 మందిలోకి వచ్చావే, సిగ్గులేదు. ఓహో, వాళ్ళు నేను చూసి పని మనిషి అనుకుంటే నువ్వింత కష్టపడుతున్నావా నేను అనుకోవాలనా? కోప్పడకండి. నువ్వు పెద్ద జమీందారిని అయిపోయావు కదూ, నీకు తిరిగి ఎక్కడది చదవడానికి? ఇంటి పత్రం చేతిలోకి వచ్చేటప్పటికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అలా అనకండి. మరేమనాలి, నా ఉత్తరానికి నువ్వు ఇచ్చే విలువ అంతే అనమాట. నేను ఢిల్లీకి వెళ్లే సమయంలో స్నేహితులు నలుగురిని విందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేయమని చెప్తే నా ఉత్తరం చదవనే లేదనమాట. అంతేనా? నిజం చెప్పు. చదవలేదా? లేదండి, చదవలేదు. చదవలేదు? ఎందుకు చదవలేదు చెప్పు. ఎందుకు చదవలేదు చెప్పు. కొట్టకండి. కొట్టను కొట్టను. నేను అడిగిందని మాత్రం సమాధానం చెప్పు. ఎందుకు చదవలేదు? నాకు చదువు రాదండి, నాకు చదువు రాదు. చదువు రాదా? తెలుగు చదవటం కూడా రాదా? అయ్యో, నా భార్యకు ఓనామాలు కూడా రావా? కళ్యాణి, నీకు చదువు రాదా? రాదండి. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న పోయారు. అప్పుడు మాలతి పసిబిడ్డ, మా అన్నయ్యకి వండి పెట్టడం, మాలతిని సాకడంతోనే సరిపోయేది. నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలని ఆశపడ్డాను, కానీ నేను చదువుకోవాలి సుఖపడాలి అన్న ఆశ నాలో కలగనే లేదు. అయితే ఇంతకాలం నన్ను తెలివిగా మోసం చేశావన్నమాట. నేను పుస్తకం ఇచ్చి చదవమన్నప్పుడల్లా నీకు చదువు వచ్చినట్టుగా నటించి మామగారు పిలుస్తున్నాను, పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయని తెలివిగా తప్పించుకున్నాను. నన్ను ఒట్టి సుంతరం చేశాం. అంత మాట అనకండి. మరి మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం ఉందనుకోలేదు. ఇది ఒక పెద్ద విషయమని నాకు తోచలేదు. నీకు తోచకపోవచ్చు, కానీ నా దృష్టిలో అది పెద్ద విషయమే. మనిషికి పశువుకి భేదం చదువని నా నమ్మకం. అయితే ఇప్పుడు చదువుకుంటా, మీరే నాకు చదువు చెప్పండి. ఏమిటి, నువ్వు చదువుకుంటావా? నీ బిడ్డలు చదువుకోవలసిన వయసులో నువ్వు చదువుకుంటావా? సిగ్గులేదు. నా భార్యతో సహా నేను ఢిల్లీ వస్తున్నాను. నా స్నేహితులందరికీ ఉత్తరాలు రాశాను. అక్కడ వాళ్ళు ఘనంగా సత్కారాలు సన్మానాలు ఏర్పాటు చేస్తారు. నీ చదువురాని ముద్దుతో ఏమి రసాభాస అవుతుందో, అక్కడ నేనేం అపహాస్యాల పాలు కావాల్సి వస్తుంది. అంతే అంతే, నాకు ఈ శాస్తి తప్పకుండా జరిగి తీరవలసింది. ఆనాడు పెళ్లిపేటల మీద నుంచి లేస్తే నీ జీవితం ఏమవుతుందోనని జాలిపడి నా ఆదర్శాలు ఆశయాలు అన్ని బూడిదలో పోసి నీ మెళ్ళ మూడు ముళ్ళు వేసి నా తండ్రి గారు కాదంటున్నా వెలుక్కుంటా నిన్ను గృహరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాను. దానికి ఫలితం నేను అనుభవించాల్సింది, అనుభవించాల్సింది. ఏనాడు చేసిన పాపము భగవంతుడా, ఈనాడు నాకు శిక్ష విధించావు, ఈనాడు నాకు శిక్ష విధించావు. నా జీవితం ఈ నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మీ బ్రతుకంతా నా మూలానే నాశనమైపోయింది. మీ చదువుకి, మీ అందానికి, మీ అంతస్తుకి నేను తగిన భార్యను కానని ఇప్పుడు కాదు ఎప్పుడో గ్రహించాను. నేను పోయిన తర్వాతనైనా మీకు అన్ని విధాలా తగిన భార్య దొరికి మీరు సుఖపడతానంటే ఈ క్షణమే నేను ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లి రాతే లేదనుకున్నాను. దైవం లాంటి భర్త లభించారనే తృప్తితో, నిండు పసుపు కుంకంతో దాటిపోతున్నాననే ఆనందంతో సంతోషంగా కళ్ళు మూస్తాను. అసలు ఎప్పుడో చచ్చిపోయిన నాకు మీరొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. నన్ను మనిషిని చేసి నాకు ఒక బ్రతుకు కల్పించారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోను. ఈ ఇంట్లో నాతో గడిపిన 4 రోజులు ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. నన్ను క్షమించానండి, అంతే సార్. నాకు ఈ బతికే అక్కర్లేదు. నేను పుట్టిందే సాగు,
నాకు చావులోనే ఉంది స్వర్గం, చావులోనే ఉంది. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? కంగారు పడకండి. చంద్రాపురం జమీందార్ పార్వతీ విలాస్. ఇంత పెద్దిల్లు కట్టుకుని బోర్డు ఇంత చిన్నది వేశారే. నా షాపు కేసిన బోర్డేనయ్యో, నాకే ఇంత పెద్దిల్లు ఉంటేనా ఈ పాటికి ఎన్ని షాపులు పెట్టేవాడినా. ఎలాగైనా జమీందార్ మర్యాదే వేరు. వచ్చిన వాళ్ళు అలసిపోయి వస్తారని బాధ్యతగా వేశారు కుర్చీ. సుమ్మా నేనెక్కడ సుమ్మానయ్యా? గోర్కా గారా నమస్కారం అండి. పిల్లగలంత కలసగా ఉన్నారా? వింటురా, ఇక్కడెక్కడ ఉందయ్యా? అది మా సాబుకు రా ఇస్తాను. చుప్రా చూ. ఓహో చెప్పులా, నాకున్నాయో చేత అందులో నువ్వు పోతాయి, నేనెక్కడ ఇస్తాను ఏమన్నా? జరా. ఓహో ఏంటయ్యా, అడుక్కోవడంలో కూడా పెద్ద దౌర్జన్యం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. గోరకా, ఈ ఆలు నువ్వు పొద్దున్నే లేచిన ఆలు మంచిది కాదు. ఒక్క చిల్లి నయా పైసా కూడా ఇందులో లేదు. ఇదిగో మా కొట్టుగాడికి రా, ఒక కట్ట బిడ్డలు ఇస్తాగా. పగలే కాదు, పగలు కాకపోతే రాత్రులు రావయ్యా. గోరకా ఏంటయ్యా ఇది? నీ భాష నాకు అర్థం కాదు, నా భాష నీకు అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తా. ఇంగ్లీష్ పరా భాష విడిచిపెట్టాయి. తమిళ్లో చెప్తా. ఎచ్చయ్యా నాను ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే స్నేహితులు. అది తెలియలేదు, ఇంకా తెలియలేదు. ఈసారి మా బజార్ కొట్టాగా స్టార్ట్ నుంచి నీ పుచ్చారు కొట్టకపోతే నా పేరు సింహాద్రి అప్పలేదు. ఏంటండి ఇంట్లో కూడా గొడుగు? ఏమండి ఏమండి తిరిగి వచ్చారా? ఎలా ఉంది? ఏ అప్పుడు వచ్చేసారా? వియ్యాల వారి ఇంట్లో ఎక్కువసేపు ఉంటే తిండికే వచ్చామనుకుంటారే. అవునండి. నువ్వు ఉన్నావు ఇంటికి మంచి మర్యాద లేకుండా. మన అల్లుడు గారి ఇంటి దగ్గర గోర్ఖా ఉన్నాడు చూడు, ఎంత మర్యాద ఎంత మర్యాద. నన్ను చూసే ఓహో శివద్రప్పని గారా, రండి రండి బావ గారు అన్నాడు. గోర్కా కాదే మన ఇది మేడం ఏంచి మా నలుడు గారు నన్ను చూచి బావో ఎవరు అది ఇల్లా ఇంద్రభవనం. మన ఊరంత ఉంది, ఇంటి చుట్టూ కిటికీలే, గోడలు లేవు. ఆ కిటికీలు పొద్దున్న తడవడం మొదలంటే సాయంత్రం దాకా సరిపోద్ది. అబ్బాబ్బా ఎంతసేపు ఇంటి గోడవేనా? అక్క సంగతి చెప్పాలయ్యా ముందు. అవునండి. చిన్నమ్మాయే సీత, ఇది వరకు మన కళ్యాణి నలుపు కదా, నలిపేనా? ఇప్పుడు ఎలా ఉందని అడగరే? హాస్తంగా మేలి బంగారం అన్నీ ఇన్ని ఎందుకు చిన్నమ్మా? ఇదిగో కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే బంగారపు గాజులు. బంగారం మెడలో రకరకాల హారాలు దండలు. ఆ దండలు బరువుకి ఇదివరకు మన కళ్యాణి మేడ ఇలా ఉండేదా? ఇలాగైతుంది. అయ్యో లే అన్నయ్యా. చిన్నమ్మా మన కళ్యాణి చెవులకి రెండు మన ఇది చేయించారే. ఏంటండి? దిద్దులు 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 రైలు నుంచి లైట్లు లాగా తగ 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 తగ
ఏమిటి బంగ్లా కూర్చోవటం అక్కడ గోర్ఖా మెడపట్టు నిడితే పార్కు కూర్చోవటగా నా పేరు చెప్పండి కొట్ట నీ పేరు చెప్తేనే గోర్ఖా మెడపట్టుకు గట్టింది అయితే ఇందాక నుంచి మీరు చెప్పినవన్నీ అబద్ధాలే అబద్ధాలు గబద్ధాలు తప్పు నాది కాదు గోర్ఖాది కాదు నాకోటి పెద్ద మనిషి ఒకటి వస్తాడని గోర్ఖాతోటి ఇతను చెప్పుండుందో చాలేదు ఏమండి మీరేనా చెప్పండి మా కళ్యాణ్ ఎలా ఉంది ఏం చెప్పమంటావు అమ్మా ఆవిడ వస్తా ఏమిటయ్యా కళ్యాణి కడుపు అక్కడికి పాపాయి పుట్టిపోతుందా మా కళ్యాణి కడుపు పోయింది అయ్యో పాపిష్టి వాళ్ళారా మాట మాత్రం కబురు చేయకూడదు పెళ్ళి ఇన్నాళ్ళైంది ఒక్కసారి పిల్లని కళ్ళకైనా చూపించారా ఏమిటో మా సంగతి తెలియకుండా మాట్లాడతావు పిల్లని మార్చి మోసం చేశామని చెప్పి ఇప్పటికే మా బావగారు అగ్గి మీద గుగ్గిలాగా ఎగిరిపడుతున్నాడు చాలే ఊరుకోవయ్యా ఇదంతా నీ మూలాలు కాదు మాకెందుకయ్యా జమీందారి సంబంధాలు మాలాంటి పేదవాళ్ళకి ఇచ్చుకుంటే పిల్లని ఇంటికి తీసుకొచ్చి పురుడు పట్టు పంపించుండేదాన్ని ఉండండి నేనే వెళ్ళాను అల్లుడు ఊళ్ళో లేడు ఎక్కడికి వెళ్ళారా ఢిల్లీకి వెళ్ళాడు ఏదో చిత్రకళ ప్రదర్శన అంట కప్పు తెచ్చుకోవడానికి సీత చూసావా మన అల్లుడు గారు ఢిల్లీకి విమానంలో ఊరికే ఉండండి ఏమయ్యా అల్లుడు గారు తిరిగి రానివ్వండి నేనే వెళ్ళి మాట్లాడతాను లక్షణంగా దబాయించు నేనే వద్దన్నానా కానీ నా పేరు మాత్రం బయట రానియద్దు మాకు ఇదే పని వస్తాను సింహాద్రి అమ్మా కళ్యాణి ఎలా ఉన్నావో తల్లి కళ్యాణి కడుపు కాలిపోయి నేను కట్టుకున్న గాలి మెడలన్నీ కూలిపోయాయి నా జన్మ కూడా ఒక మనవునెత్తుకునే యోగం కలిగింది కదా ఎంతో మురిసిపోయా పోరా దౌర్భాగ్యుడా నీ యోగ్యతకి అంత అదృష్టమని కళ్యాణి నా మొహాన్ని కొట్టినట్టు చేసి పెద్దలు చెప్పినట్టు జాతకాలు మంచి చెడు చూసి చేసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు ఆదిలోనే అపశకు అడుగడుగునా అవలక్షణాలు ఏం బ్రతుకో ఏం లోకో ఒరే రంగ ఆ బొమ్మలని తీసుకుని బయట ఎక్కడన్నా పారేశారా పారేయడం ఎందుకు బాబు ఎంతో ఆశపడి తెప్పించారు ఉండనివ్వండి దేవుడు తల్లగా చూడకపోతాడా మళ్ళీ కళ్యాణమ్మ గారి కడుపును ఒక కాయ కాయకపోతుందా అంతవరకు నేను బతుకుంటాను ఏమిట్రా నమ్మకం ఏదో నా మతిపోయి అప్పుడే నా మనవడు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఆనందించి ఆ భోజనములు వింటున్నట్టే మురిసిపోయా ఎప్పుడో జరగబోయేదాన్ని ముందుగా జరిగినట్టే ఊహించుకుని ఉబ్బిపోయి అందుకు అన్ని ఏర్పాట్లు హంగులు అంతకంటే పిచ్చితనం లేదు ఒరే రంగ త్వరగా బొమ్మలను తీసుకుని బయట పారేస్తా అమ్మా కళ్యాణి నీ ఒంట్లో ఎలా ఉందమ్మా రాలేదు పెద్దబాబు నుంచి ఉత్తరగానే వచ్చిందా లేదు మామయ్య చూసావట్రా చూసావా పిల్లని ఆ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళాడా పోనీ ఎలాగుందో ఏమిటో ఒక్క ఉత్తర ముక్క ఒక్క కార్డు రాష్ట్ర బట్టుకు ఏం చేసుకుంటుంది నాలుగు తీసుకుంటుందా అందులో తిరుగుడు మీకు తెలియదులే బావా ఏమిటా నువ్వు అనేది నువ్వు చదువు వస్తే కదా ఆయన రాయడానికి కళ్యాణికి చదువు రాదా పొట్ట పొడిస్తే అక్షరం రాదు రే ఉన్న గొడవలు చాలు నువ్వు పోరా బయటికి ముందు అది కాదు రే పమ్ముటే కళ్యాణి గురించి నీ అన్న మాటలు వినుంటుందంటావా విన్నారో లేదో కడుపులో ఉండదనేశారు దానికోసం ఎందుకు బాబు బాధపడతాం పుట్టబోయే బిడ్డ ఎంతో అందంగా ఉండాలని ఏమేమో ఊహించుకున్నారు ఆ ఊహలన్నిటికీ ఒక రూపం కల్పించి నిన్ను చిత్రించారు అలాగే ప్రాణం పోసుకుని నా కడుపులో పడతా అనుకున్నాను పండుపండు లాంటి బిడ్డ కావాలని కుంకుమతో తెచ్చిపెట్టారు ఏం ప్రయోజనం అంతా వృధా నన్ను నేను మోసం చేసుకున్నాను నాతో పాటు అందరినీ మోసం చేశాను ఇప్పుడు
ఇక్కడ ఉన్న నాడు ఇంట్లో ఎవరికి చేస్తుందో కాలిపోయి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నిన్ను చంపేశాను బాబు, నేను నిన్ను చంపేశాను. నేను అమ్మను కాదు, అంతకి మహాపాపిని. ఎందుకమ్మా ఏడుస్తారు? సావు పుట్టుకలు అందరికీ సహజమే కదా అమ్మ. కాదు కాదు, నా జీవితంలో ఏది సహజం కాదు. నాకేది జరిగినా నన్ను ఏడిపించడానికి, నన్ను నిలువులో కాసుకు తినడానికి. అమ్మ, మీరిట్టా కుమిలిపోతున్నారని మీ మామయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం మళ్ళీ మొదటకు వస్తుంది. మీ తల వల్లే ఆయన ఆ మాత్రం కోలుకున్నా, మళ్ళీ మీ వల్లే ఆయన. నా మూలాన మావయ్య బాధపడకూడదు. నా బాధ నాలోనే ఉండిపోవాలి, అది ఎవరూ పంచుకోకూడదు. మంచిదమ్మ. అమ్మ ఆ బొమ్మ ఇవన్నీ ఎక్కడికి తీసుకొస్తావు? మావయ్య బయట పారేయమన్నారు కదా పాపు, మరెవడితో ఆడుకునే అదృష్టం లేదని ఇవన్నీ తీసుకెళ్లి పారేయమన్నారు. నేనెంత పాపిస్తున్నాను, ఆయన ఆశలన్నీ నిరాశలు చేశాను. తీసుకెళ్ళు, ఇందా తీసుకెళ్ళు. వదిలే నువ్వా? ఏంటి వదినే, ఇవాళ పిచ్చు? ఏం లేదు బాబు. అరవేటగా వదినే, ఆజ్ఞాపించు. నాకు అసాధ్యమైంది కూడా సాధించిస్తాను. చెప్పు వదినే, నీకేం కావాలి చెప్పు. ఏం లేదు బాబు, మనిషికి పశువుకి తేడా చదివేనని మీ అన్నయ్య అన్నారు. నన్ను ఒక మనిషిని చెయ్యి బాబు, నాకు చదువు చెప్పు. చదువా? అవును బాబు, నాకు చదువు రానందు వల్లనే ఆనాడు మీ అన్నయ్యకి నలుగురిలో అంత అవమానం జరిగింది. నేను చదువుకోవాలి మీ అన్నయ్య కోసం. ప్రాణాలైన అర్పించి నేను చదువుకుని తీరాలి. ఏ బాబు చెప్తావా? అలాగే వదిన, రేపటి నుంచే నీకు చదువు చెప్తాను. నీకున్న పట్టుదలతో అది ఎంత కష్టమైన పని కాదు, సాధ్యమైన త్వరలో నీకు చదవను రాయను నేర్పుతాను. చాలా చాలు బాబు చాలు, నీ మీద ఈ జన్మలో మర్చిపోను. ఇది మేలు కాదు వదిన, నా తల్లి కన్నీరు తుడవడం నా బాధ్యత కదా. రేపు ఉదయం చదువు ప్రారంభిద్దాం. చూడు బాబు, ఉదయం పూట నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. అదీగాక మామయ్య అడుగుడుక్కి పిలుస్తుంటారు, తీరిక దొరికినప్పుడు నేనే ఇక్కడికి వస్తుంటాను. రోజు కాసేపు చెప్తే చాలు. అలాగే వదిన, మీ ఇష్ట ప్రకారం చేద్దాం. వస్తాను బాబు. ఏమిటి వదిన? బాబు ఈ విషయం ఎవరికీ తెలియనీకు, తెలిస్తే ఎగతాళి చేస్తారు. ఇది ఇతరులకు తెలియాల్సిన పనే ఉంది, నువ్వేమీ ఆందోళన పడుకుంటే. వస్తాను బాబు. వీటి కోసం ఎన్నాళ్ళ నుంచో వేస్తున్న ఎత్తు, ఈనాటికి పారింది మన మంత్రం. ఎందుకంటే టైం చూద్దామని. గడియారం ఎలపెట్లో ఉంటుందా? లేదు, అందుకే మూసేస్తున్నా.
ఏంటది తాళం ఆ చేతిలో మీరు పెద్దవారు ఇది మీకు తగిన పని కాదు ఈ పని బయట ఎక్కడైనా చేసి ఉంటే చేతులకు బేడీలు వేసి జైలుకు పంపేవారు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి ఆ డబ్బులా ఇచ్చి వెళ్ళండి ఇవాళ మంచి రోజని చెప్పి బోడు చేశాను నువ్వు కనుక క్షమించావంటే ఈ డబ్బు నా దగ్గరే ఉంటుంది తీసుకోవడానికి మీకు ఎలా హక్కు లేదు ఇవ్వడానికి నాకు లేదు దయచేసి ఇలా ఇచ్చి వెళ్ళండి ఈ మాట ఎక్కడానికి ఇక నేను వెళ్ళొచ్చా మామయ్య ఏంటమ్మా ఈ మధ్య చాలా పెందలాడే ఇచ్చి వెళ్ళిపోతున్నావు ఒంట్లో నీరసం కదా బాబు పెందలాడే నిద్రపోతే మంచిది అవును పాపం పోమ్మా పోయి పడుకు ఇంకేమైనా కావాలా మామయ్య ఏం అక్కర్లేదమ్మా నువ్వు పోయి పడుకు దేవుడు చల్లగా చూడాలి రంగ నువ్వు ఇంకా భోంచుకోవాలనుకుంటాను పర్వాలేదులేండి బాబు భోంచేసి రా త్వరగా చదువు వచ్చింది మీకు తృప్తి కలిగే రోజు కూడా త్వరగా రావాలని నన్ను దీవించండి నా జన్మలో ఒక్క చేతిలో దిక్కలేదు చివరికి ఆడడానికి చేతిలో దిక్కాను నేను తీసుకొచ్చిన పిల్ల నన్నేదో పోతున్నారా ఇద్దరు పోబోతున్నారా లేకపోతే పోయారా మా ఎవరు భాగ్యుడా మంచి నిద్రలో ఉన్న నన్ను లేపి నిద్ర పోతున్నారా అని అడుగుతావారా అర్ధరాత్రి వేళ దెయ్యం లాగా కొంపలు అంటూ పోతుంటారు ఉండవట్లు లాగుతారు మా ఏమిట్రా అంత కొంపలు అంటూ పోయే విషయం అయ్యో అసలే మీకు గుండె జబ్బి హార్ట్ వీకే కాస్త చెప్తే అది కాస్త టీమే ఆగిపోతుందేమో లే మర్యాదగా చెప్తావు లేదరా రామరి ఎంత పొగరానికి ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది బావా ఈ విషయం ఈ నోటితో ఎలా చెప్పడం అని తడపటాయిస్తున్నాను రోజుకి ముదిరిపోతుంది బావా భరించలేక చెప్పేసి నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే వచ్చి స్వయంగా చూడండి వస్తాను రా వచ్చి చూస్తాను తోలు వచ్చే సరే అనుకున్నావు పాతి వృత్తం కాదు వదిలే పాతి వృత్యం కాకుండా వావత్తు కాదు యావత్తు చాలా పొద్దుపోయింది ఇవాళ చాలే బాబు రేపు వస్తాను మళ్ళీ చదువు నీకు ఇంత త్వరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు వదిలే అంతా నీ సెలవే బాబు వదిలే మరి రేపు మావయ్య నిద్రపోగానే సరిగ్గా ఇదే వెనక్కి వస్తాను అలాగే ఎందుగా ఎన్నాడే పాలు అక్కడ తెచ్చిపెట్టి పడిపోయిన పరిగెత్తుకొచ్చావు ఎన్నాళ్ళు నడుస్తుంది ఈ తెరవరకు భాగవతం సిగ్గుమారిందానా కొడుకులాగా చూసుకోవాల్సిన మరితో కొలుగుతూ ఇంకా నన్ను మామయ్య అని పిలుస్తున్నావా నాన్న ఇది అన్యాయం అక్రమం నాన్న అక్రమం మేడా అయోగ్యుడా అక్రమమే అది నీకు తల్లి లాంటిదిరా తల్లి లాంటిది తల్లి లాంటిది కాదు నాన్న
తల్లి, ఆ తల్లికి నువ్వు కళంకం అంత కట్టడం అఘాయిస్తున్నా. ఎవరిది అఘాయిత్యం? దాందా నీదా? ఆ పిల్లవాడిలా ఉంది పసివాడు. అసలు ఆడదానుకున్నారా బుద్ధి? మొహం చూడండి, ఇనపగడ్డ తల్లి. అర్ధరాత్రి వేళ అందులోనూ పెరుగుడు ఊళ్ళో లేనప్పుడు ఒక ఆడది ఒంటరిగా మరిది గంగ పెడుతుందా? తెలుసుకుంటే ఒళ్ళు కంబర వస్తుంది. అయ్యో, అంత మాట అనకండమ్మా. నా మీద ఏమైనా కోపం ఉంటే పక్కకు తీసుకెళ్లి నన్ను కొట్టండి, నరకండి, చంపండి. నాది ఆడజన్మి, దాటి ఆడ కూతుర్ని నలుగురులో ఇలా అవమానించకండి. మీకు తెలియక దండం పెడతాను, నన్ను అవమానించకండి. అవునవును, అభిమానం గల ఆడది కదూ, ప్రాణత్యాగం చేస్తుంది. నా మాన రక్షణకు ప్రాణత్యాగమే అవసరమైతే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. మావయ్య, మీరు పెద్దవారు, విచారించి వివరాలు తెలుసుకుని తప్పుంటే నన్ను దండించండి. కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా ఏమిటో విచారించేది? అందుకే పాత్ర తెరిగి దానం ఇవ్వమన్నారు, గోత్రం ఎరిగి పిల్లని చేసుకోమన్నారు. మావయ్య, నేను పేద కుటుంబంలోనే పుట్టాను, కానీ ఊటికి పేదనైన గుణమే నాకు పెళ్లిది, అదే నాకు ప్రాణం కంటే కూడా ప్రధానం. నా మాట నమ్మండి మావయ్య, నా మాట నమ్మండి. నా మాట నమ్మండి నాన్న. అంత పరమ సాధికి అర్ధరాత్రి కూడా నీ గదిలో ఏమిటి పని? చదువుకోవడానికి వచ్చింది నాన్న. చదువుకోవడానికా, చదువు నేర్పడానికా? మావయ్య, మా అక్క ఉండిపోయిన ఇంట్లో ఇంత అవినీతి, ఇంత అనాచారం ఉన్నారు. రామా రామా, మరిదిరే మాయ చేసి వల్ల వేసుకుంది, అందుకే భగవంతుడు దానికి కడుపు కాల్చాడు. అయ్యో భగవంతుడా, ఈ గురడకు సంతానం కూడా రాకు మేనమా, వీరా నా తల్లికి తమ్ముడు. నా తల్లి పేరుకే కాంతం తెచ్చే మీటికి వీడికి తగ్గ భార్య ఉన్న ఒక పిశాచం. మీరిద్దరూ ఉన్నంతకాలం ఈ ఇంటికి శాంతి లేదు. ఒరే, మీ ఇద్దరు ఉన్నంతకాలం ఈ లోకానికే శాంతి లేదురా. వావి వరుస నీతి జాతి లేని కామంతులు. హే, మీ ముఖాన్ని చూస్తేనే మహాపాపం. పండి, ముందు బయట పండి. తొందరపడకండి బాబు, రేపు పొద్దున అన్ని తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. రంగా, నువ్వు నోరెత్తకు. వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఈ క్షణమే వెళ్ళిపోవాలి. లేదా నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్ళిపోతాను. పండి పండి, పోవాలి పోలేదా, పోట్రా. నేను చూసుకోలేని సమయంలో అర్ధరాత్రి వేళ ఆడపిల్లల ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళగొట్టారే, వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు పిల్లలు తప్పిలా చంపుతారు. అన్నయ్య, ఈ విషయం అంత తేలిగ్గా ఉందనుకోదు. అమ్మా, వాళ్ళు కలిగిన వాళ్ళు, ఏం చేసినా చేస్తారు. మనం పేదవాళ్ళం, వాళ్ళని ఏం చేయగలం తల్లి? మీరు ఇట్లా అణిగిమణిగి ఉండబట్టి వాళ్ళు అట్లా నెత్తినొక్కు తొక్కుతున్నారు. ఇంకొకళ్ళు అయితే వెంటనే వెళ్ళి వాళ్ళ సావో మన సావో తెలుసుకొచ్చేవాళ్ళు కదూ. అన్నయ్య, నేను వెనకొదిరా, నా కర్మకాయన ఏం చేస్తాడు? లేదమ్మా, తప్పు నాదే. తాహతకు మించిన సంబంధం చేశాను, నీ గొంతు కోశాను, తప్పు నాదే. అమ్మా కళ్యాణి, కష్టాల్లో పుట్టావు, కష్టాల్లో పెరిగావు, కలిగిన ఇంటి కోడలు అయితే నన్ను సుఖపడతావని ఆశపడి చేశాను తల్లి, చేతు కాదా నీ గొంతు కోశాను. అమ్మా, ఊళ్ళో నన్నంతా పిచ్చివాడు, ఏమీ తెలియని వాడు అంటారు. కానీ అన్నీ తెలియకపోయినా ఎదట వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా. నీ కష్టాలు చూసి లోలోని కుమిరిపోతున్నానమ్మా. అది ఏమి కాదు కాని వాడిని, ఏం చేయగలను, నీ కష్టాలు ఎలా తెచ్చగలను, నీ బ్రతుకు నాశనం చేశాను, నీ గొంతు కోశాను. దీనికి అంతకు కారణం ఆ దశయే. పాపిస్తేవారు చదువుకోవడానికి మరిది గదిలోకి పెడితే ఇంత అపవాదం వేస్తారా? వదిన, అక్కడికి చదువు రాదని ఎవరు అవమానించారు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నా అక్కడికి చదువు నేను నేర్పుతాను. ఇంత కష్టపడి మీరు చదివించిన ఈ చదువును సార్థకం చేసుకుంటాను. బాబు, చిన్నబాబు కళ్యాణమ్మ గారు వెళ్ళిపోయారు. ఇదిగో నగల పెట్టి, అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి తాళం వేసుకోండి. ఇదిగో తాళం. బావా బావా, రాత్రంతా నిద్రపట్టలేదు బావా. ఈ ఇంట్లో కలతలన్నిటికీ నేనే కారణమని ఊళ్ళో వాళ్ళంతా నన్నే తెలుస్తున్నట్టు రాత్రంతా ఒకటే పేర కళ్ళం. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను బావా. ఏ బదులు నాడో పోయి సరాసులో వేసిపోతాను. సరే పోరా. అదేంటి బావా, పోతాను రెండో బొమ్మంటారు?
వెట్టి చదువుతో ఎలా మా అపోయేది? మా అక్క తెలిసి పొద్దు చదువు మట్లు మర్చిపోయా. వాడు వచ్చి సన్యాసి, దాంట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో ఏమో నాకు లేదా బావా. నేను మందడిగా మందడిగా ఆ పెద్ద బజార్లో నా చిన్న కొట్టు, ఆ పక్కన ఉన్న పెద్ద మేడ నా పేరు రాసేస్తే నా బతుకేది నేను బతుకుతాను. సరే పోరా, పోయి అక్కడే ఉండు. ఉండమని ఊరికంటే ఎట్లా బావా? అసలేం మీకు హార్ట్ వీక్ నేను అనకూడదు, కానీ రేపు మీకు ఏమైనా జరిగిందనుకోండి, అప్పుడు ఆ నలుగురు జరిగిన తల్లి ఇంట్లో నుంచి గెంటేస్తే నాకు దిక్కేవారు బావా. అందుకని ఆ రాసేది మీ చేతులతోనే నా ముఖాన్ని రాసేయండి. సరే పీడ రానిరా, అలాగే చూస్తాను. ఆయన ఎందుకు మళ్ళీ? ఆయన చూస్తే డమడమ అవుతాడు, మీకేమో గుండె జబ్బు. అందుకని నేనే స్వయంగా పీడ దగ్గరికి వెళ్ళి కాగితం రాయించుకొస్తాను, మీరు సంతకం చేసేయండి అంతే. సరే పోరా, నన్ను చంపక. కళాకారులారా, సోదర సోదరిమణులారా, ఈ సంవత్సరం పోటీకి వచ్చిన చిత్రాల్లో శ్రీ భాస్కర్, శ్రీ కళాప్రియ వీరిద్దరి చిత్రాలు బహుమానాలకు అర్హమైనవిగా నిర్ణయింపబడినవి. ఈ రెంకిలో శ్రీ కళాప్రియ రచించిన చిత్రానికి ప్రథమ బహుమతి ఇవ్వాలని న్యాయ నిర్ణేతలు నిర్ణయించినారు. శ్రీ భాస్కర్ రచించిన చిత్రంలో అందానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కానీ అందులో జీవం లేదు. ఆ కారణంగా శ్రీ భాస్కర్ ప్రథమ బహుమతి పొందే అవకాశాన్ని కోల్పోయారు. చదువు సంస్కారం కలబడి నువ్వు ఇలా తాగి బజార్లో పడి దొరుకుతున్నావు, నీకంత కష్టమే వచ్చిందిరా? నాలుగు తరాలకు సరిపడా మీ నాన్న సంపాదించిచ్చాడు, పైగా ఆస్తికంతా నువ్వే వారసుడి. నువ్వు కోరిన అందాల దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అది నాకు భార్య కాదు, నా మాన మర్యాదలను మంట కలపడానికి అవతరించిన రాక్షసి, నన్ను జీవత్సవంగా మర్చిన నయ వంచకి సంబంధించిన అనేది అర్థమేమైంది? అంత తెలివి, చదువు, అందం 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 ఆ పాపిష్టందమైన నా జీవితాన్ని నాశనం చేసింది. అందం కోసమే దాన్ని అంతగా ప్రేమించాను, అందం కోసమే మా నాన్నగారి కూడా దూరం అయి దాన్ని వివాహం చేసుకున్నాను. అందానికి లోబడి దాని పాదాల దగ్గర పడి దాస్యం చేశాను, కానీ ఇదంతా నా నుడితో ఎలా చెప్పగలను భాస్కర్? మోహన్, అది నైతికంగా పతనమైపోయింది. నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని భయంకర పరిస్థితుల్లో పెట్టి ఎవరితోనూ లేచిపోయింది భాస్కర్. మోహన్, భాస్కర్ నేను ఒక పిరికి పంటని, నా అవమానాన్ని బాధని చావుతో నివారించుకునే సాహసం లేక ఈ తాగుడు మైకంలో తలదాచుకుంటున్నాను. సారీ మోహన్, ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలియక నీ గుండెల్లో గాయం రేపాను, నన్ను క్షమించు మోహన్. భాస్కర్, భాస్కర్ మన ఇద్దరం కలిసి చదువుకునే రోజుల్లో అందాన్ని ఆరాధించాలి, అందానికి సుందరమైన ఆలయం నిర్మించాలి, ఏమేమో వాగేవాళ్ళని, అదంతా అర్థం లేని వ్యర్థ ప్రలాపం. పుస్తకాల్లో మనం చదువుకున్నది వేరు, ప్రత్యక్ష జీవితం వేరు. స్వానుభవంతో చెప్తున్నాను విను, ఆడదానికి ఆభరణం చదువు కాదు, సంస్కారం. కాబోయే భార్యలో మనం కాంక్షించవలసింది అందం కాదు, గుణం. కట్టుకున్న భార్య కోటి అప్సరసల్ని మించిన అందగత్తె కానక్కర్లేదు, మన వంశ గౌరవం మాన మర్యాదలో నిలపగలిగిన గుణమే తెచ్చాలి. అదే జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం, అదే నేను నేర్చుకున్న గుణపాఠం. నా మాట విని మా ఇంటికి రండి. వద్దు మనసు, వద్దు. బాగుంది, మీ మనసు నిర్మలమైనప్పుడు
నీకెందుకంత భయం? నన్ను గురించి నేను ఎప్పుడూ పెట్టను. లేకపోతే నా మూలంగా వదిలిన చెడ్డ పేరు, అందులోనూ అన్నయ్య లేని సమయంలో ఆవిడ ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చింది అని బాధపడుతున్నా. ప్రపంచంలో ఇటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? ఈ ఆవేదనకి అంతం ఎప్పుడు? అదే నాకు తెలియడం లేదు. అన్నయ్య ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి అఘాయిత్యాలు జరుగుతాయో అని నాకు భయంగా ఉంది. అదే నాకు భయంగా ఉంది. మన కళ్యాణిది మాట్లాడి కళ్యాణిది. నన్ను అడగరా నాయనా, నేను చెప్తాను. మామయ్య ఏం జరిగింది మామయ్య? కళ్యాణ్ ఇది మామయ్య, నాకేదో భయంగా ఉంది మామయ్య. చెప్పు మామయ్య, కళ్యాణ్ ఏమైంది? నీ భయమే నిజమై అది చచ్చినా బాగుండేది. మామయ్య అసలు విషయం చెప్తాను. కళ్యాణి చంద్రం అవినీతిగా ప్రవర్తించారు. ఎవరు చూసారు? ఎవరు చూశారు? నేను చూశాను రా. నాగా మీరు చూశారా? మీరే చూశారా? ఎందుకు అడుగుతావు? అది చేత మాత్రాన్ని వంశాన్ని గారిపడిన మొత్తం మార్చిపోతున్నట్రా నాన్న. మళ్ళీ అడుగుతున్నారు నాన్న, నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి, లేకపోతే కత్తితో కత్తిని దొరికి వెయ్యి. అంతేకాదు భార్య అవినీతి పాలైందన్న అవమానం సహించలేక భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నా ప్రఖ్యాతి నాకు రానివ్వకండి నాన్న. చెప్పండి, నేను ఊరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి నాన్న. చెప్పడానికి నాకే సిగ్గేస్తుందిరా. నీ పెళ్ళాన్ని అర్ధరాత్రి సమయంలో చంద్రం గదిలో ఉండగా నా కళ్ళతో చూశాను రా. ఏమిటి ఇది అడిగితే కథలు చెప్తున్నారు రా కథలు. రంగన్న కళ్యాణ్ ఏమైంది? ఉందో చచ్చిపోయిందా? వారి అన్నగారు ఇంట్లో ఉన్నారు బాబు. వెళ్ళు కళ్యాణి వెంటబెట్టుకుంటా. వెళ్ళు వెళ్ళిరా తల్లి. భయపడకమ్మా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. నిర్భయంగా వెళ్ళక్క. నమ్ముతున్నాను కళ్యాణ్, నిన్నేమి చేయను, నిన్నేమి చేయను కళ్యాణ్. కళ్యాణ్ లోకుల మాటలు భార్యను అనుమానించి వెళ్ళగొట్టేటంత వివేకిని కాదు కళ్యాణ్. కళ్యాణ్ నీ నడవడిలో నాకు నమ్మకం ఉంది, నీ ప్రేమలో నాకు తృప్తి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను దూరం చేయను. నీకు నేను దూరం కాను కళ్యాణి, దూరం కాను. అన్నయ్య అన్నయ్య, నేనే పాపం ఎరగను. నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత అర్థం లేని అపోహలకు సాక్ష్యాలు రుజువులు కావాలా? నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదు. నాకిప్పుడు కావాల్సింది ఇది కాదు. ఇంట్లో ఇంత గారిగుమారం లేపింది ఎవరు? ఎవరు ఇంకెవరు? అదిగో ముందే నిలబడిందిగా నీ అర్థాంగి. అదేరా ఒరే, నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన దాన్ని మళ్ళీ పిలిపించడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? న్యాయం ధర్మం మీ నోటి వెంట చెప్పిన సరే పిలిపించారు నాన్న. చూడండి ఏం పడుతున్నాను, కళాకృతి నిర్మలమైన ఆయనముక్తి లాంటి మీ ముఖం చూచుకురా. ఇలా అపవాదం వేయడానికి మీ మనసెట్లా వచ్చింది నాన్న? మీ ఇరపెట్టలోని రక్తాలకైనా విలువ పెట్టడానికి మీరుంటుందే ముఖాన్ని. ఈ పుణ్యమతి సేన విలువ పెట్టడానికి అతీతం ఉందని అమూల్యమందని మీకు తెలియదా నాన్న? ఒరే భాస్కర్, నీకు తెలియదురా పెద్దవాడిని, నీ తండ్రిని చెప్తున్నాను వినరా. నీ పెళ్ళ సంగతి నీకు తెలియదురా? నీకు తెలియదురా నాన్న? నా భార్య సంగీతం నాకు తెలుసు, మీ కోడల సంగీతే మీకు తెలియదు, నా తమ్ముడు సంగీతం నాకు తెలుసు, మీ కొడుకు సంగీతే మీకు తెలియదు. నా ఏమిటి నా కొడుకు సంగీతం నాకే తెలియదురా? తెలియదు తెలియదు. నీకేం తెలుసు నాన్న? పేరుకు బిడ్డల్ని కదారా మాటే కానీ ఒక తండ్రి తన బిడ్డల మీద చూపలసిన అనురాగం ఆప్యాయత ఎప్పుడైనా చూపించారా? నాయన బాబు నోరాలా పలకరించారా? మేమంతా డబ్బుతో మంచాన పడ్డప్పుడు ఎలా ఉండాలి,
ఏమయ్యారు? అసలు బ్రతికారా సత్యారాన్ని మా అతిగతి ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్నాళ్ళు ఈ ఇల్లు ఒక వస్తు ప్రదర్శించాల కాదు, మనమంతా నిర్జీవ ప్రతిమలాగా బ్రతికమే కానీ తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్న ఆప్యాయతో ఏక కుటుంబంలాగా మనం ఎప్పుడైనా సంచరించామా? లేదు లేదు నాన్న, లేదు. ఐశ్వర్యం ఉంది కానీ ఆప్యాయత లేదు, అంతస్తు ఉంది కానీ అనురాగం లేదు, మనుషులో ఉన్నాం కానీ మానవత్వం లేదు. దీని సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కనుక ఆలోచించి ఉంటే మన సంసారం ఎదురుగిచ్చిపోయేది కాదు. ఎవరిలో గిట్టని వాడు చెప్పిన కట్టుకథలన్నీ కట్టుకథలు కాదురా, నేనే కళ్ళారా చూశాను రా, నా కళ్ళారా చూశాను. కళ్ళారా చూశామని ఒకళ్ళ కనకట్టి వాళ్ళ నోళ్లు మూయించవలసిన మీరు, మీరే ఇలాగంటారన్న తప్పురా అన్న. ఇంటికి యజమానులు మీరు, మీ కోడలు ఏమైనా తప్పు చేస్తే దండించడానికి అధికారం అడగత మీకు కావాలంటే దాని భర్తగా నేను అనుమతిస్తున్నాను. ఇదిగో ఖచ్చితంగా ఒక్క వెంట దానికి అర్థం వెనక్కి వెయ్యండి. అంతేకాదు అమాయకురాలైన ఆడదాని మీద ఈ అమాండం వేయటం అమానుషం నన్న. భాస్కర్ నీకేమైనా మతిపోయింది ఏమిట్రా? మతిపోయిందా అని? మతిపోయిన పరిస్థితుల్లో కూడా నా భార్యను నేను శంకించను నాన్న, శంకించు. నీతో మాట నాకు అనవసరం, పోండి బయటకు పోండి, అంత కట్టకట్టు పోండి. ఆ నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం, అయినా నా భార్య మీద తప్పాది వేసిన ఇంట్లో నాకేం పని? నాన్న ఒక్క మాట అడుగుతాను, మీకే గనక ఒక్క కూతురు ఉంటే ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మీద అపవాది వేసి ఇలాగ అర్ధరాత్రి బయట గెట్టించబడేనా? ఇది ఒక ఇల్లు పదలు కాగండి బాబు, తొందర పడకండి. నాన్నగారిని వదిలేసిపోవద్దు బాబు, ఒక గుట్టో పిల్లలు తల్లి పక్కన ఇట్ట వదిలేసిపోవడం న్యాయమేనా? కాస్త ఆలోచించండి బాబు. రంగన్న ఆలోచించగల ఓర్పు సగనం నాకు లేక, కానీ నేనెందుకు ఆలోచించాలి? ఆలోచించుకోవలసిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళని ఆలోచించుకోమని. ఒక్కసారి కాదు, ఒక్కరోజు కాదు, ఆ జీవితాంతం ఆలోచించుకోమని. కళ్యాణ్ బాబు బాబు విన్నావా? నీ కొడుకు మాటలు విన్నావా? నాకు బిడ్డలంటే ప్రేమ లేదట, నీకు తెలీదా పార్వతి? నాకు బిడ్డలంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా? కాకపోతే ఆ ప్రేమను ఎలా పైకి చూపించాలో నాకు తెలియకపోవచ్చు, నిజంగా నాకు తెలియదు కూడా. అందుకు అంత మాట అంటాడా వాడు? నాకు ఆలోచన లేదట, నేను ఆలోచిస్తానట, నా జీవితం అంతా ఆలోచిస్తానట. అంటే తప్పు నాదా పార్వతి? అన్నాడు నా కళ్ళారా చూసింది తప్ప, లేక ఈనాడు నేను అన్న మాటలు తప్ప, ఏది తప్ప పార్వతి? ఎవరిది తప్పు చెప్పు పార్వతి చెప్పు. కళ్యాణి నిరపరాధ కాదు, కాదు పార్వతి కాదు, కళ్యాణి నిరపరాధి కాదు బాబు. పార్వతి కళ్యాణి చెప్పు పార్వతి, పార్వతి చెప్పు, పార్వతి 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 బాబు. ఎట్లా ఉంది డాక్టర్ గారు? ఏమీ చెప్పలేను రంగన్న, రాత్రి నుంచి ఎన్ని మందులు ఇచ్చినా ఏం ప్రయోజనం కనబడటం లేదు. డాక్టర్ గారు ఇది కొత్త మందు, 2 గంటలకు ఒకసారి ఒక్కొక్క మాత్రే ఇవ్వాలి. 2 మాత్రలు ఇస్తే మైకం వస్తుంది, 4 ఇస్తే అమ్మయ్యో ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ నేనే దగ్గరుండి జాగ్రత్తగా ఈ మాత్రలు ఇస్తాను డాక్టర్. రంగన్న పరిస్థితిలోనే ఉండటం చాలా మంచిది అనిపిస్తోంది. అట్టగేనయ్యా, ఇప్పుడే కళ్యాణమ్మ గారింటికి పోయి అందరినీ పిలుచుకొస్తాను. మంచి, వాళ్ళు రాకముందే ఈ కాగితం మీద సంతకం చేయించాలి. బావా 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 ఏం భయపడకు బావా, నీకు నయం అవుతుంది, నేను ఇప్పుడే నాగ్రహాలను పూర్తి చేసి వస్తున్నాను. బావా నువ్వు అన్న ప్రకారం పెద్ద బజార్లో చిన్న కొట్టు పెద్ద మేడ నా పేరు రాయించుకొని వచ్చాను. సంతకం పడే బావా, బావా 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 ఒక చిన్న సంతకం లేదు బావా, ఏసీ బావా.
ఇంత కష్టమే కొంచెం సరే ఏది ఎట్లా జరగదు అలాగే జరుగుతుంది ఏం జరుగుతుందో ఏది జరగదు ఇదిగో బా అంత సరిగ్గా రాయించారు కరెక్ట్ గా రాయించారు బాబా కావాలి పొరమాట నేను నార్మల్ సిగ్గు లేక మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు సరిగ్గా చూడు నా ముఖం పెట్టుకుని వచ్చాను నార్మల్ లైవ్ కాయటం ఇందులో ఏదో మోహం ఉంది బయలుదేరిందండి పెద్ద సిఐడి అందులో ఏ రాసింది ఆ పెద్ద బజార్లో ఆ చిన్న కొట్టు ఆ పెద్ద ఇల్లు బాగా ఇష్ట ప్రకారం నా పేరు రాయించుకున్నాను అంతేగాని ఆయన ఆశకంతా గాటేయాలని చెప్పి నేనేం రాయించుకోలేదు కావాలంటే కాగితం నుంచి చూడాలిగా చూడు పడేస్తుందయ్యా పెద్ద ఎంఏ జరిగింది కదా చదువు 1963 డిసెంబర్ 15వ తేదీ చంద్రాపురం జమీందారు శ్రీ సత్యనారాయణ బహదూర్ వారి కుమారుడు విజయ నరసింహారాయణ బహదూర్ అనే పేరు గల నేను నా భార్య పార్వతమ్మకి సోదరుడైన దశరథ రామయ్యకు ప్రాంచి ఇచ్చిన సెటిల్మెంట్ దస్తావేజు నా కుమారుల నడవడి తృప్తికరంగా లేనందున వారి వల్ల నాకు ఎలాంటి సహాయమూ లేని కారణంగా ఈ క్రింద ఉదహరించబడిన స్థిర చరాస్తులను అవి కాక నా పేర పలు పరిశ్రమలలో ఉన్న షేర్లను బ్యాంకులో ఉన్న ధనమును దానా దమన వినిమయ విక్రయాది సమస్త హక్కులతోనూ ట్రాన్స్ఫర్ చేసి నా సంపూర్ణ అంగీకారంతోనూ పరిపూర్ణ మానసిక ఆరోగ్యంతోనూ ఈ దస్తావేజు వ్రాయించి ఇస్తున్నాను నీకు చదువుదాని చెప్పాడేవాడు వాడు చెప్పిన అబద్ధాలు లేదు ఇప్పుడు ఒకట లేదు మామయ్య ఆయన చెప్పింది నిజమే నాకు చదువు రాదనే ధైర్యంతోనే నన్ను చదవమని సవాలు చేశారు నాకింతకు ముందు చదువు రాని మాట నిజమే ఆ లోటు తీసుకోవడానికి చదువుకోవాలని ఆశపడ్డాను చిన్నబాబే నాకు చదువు చెప్పారు ఏమిటి చిన్నబాబు నీకు చదువు చెప్పాడా అవును మామయ్య పగలంతా ఇంటి పనులతోనే సరిపోయేది తీరేది కాదు అది కాకుండా ఈ వయసులో ఓలమాడు చదువుతుంటే అంతా ఎగతాడు చేస్తారని ఎవరికీ తెలియకుండా రాత్రిపూట చిన్నబాబు దగ్గరికి వెళ్ళి చదువుకునేదాన్ని చంద్రం ఈ విషయం నాకు ఆనాడు ఎందుకు చెప్పలేదురా మీరు చెప్పనిస్తే గానన్న ఆవేశంలో నా మాట వినిపించుకోకుండా మమ్మల్ని బయటికి తెరివేశారు కళ్యాణ్ నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాను గుండెల నిండా ద్వేషం అనే విషయాన్ని నింపుకున్నా కానీ నీ మంచితనంతో ఆ విషయాన్ని అమృతంగా మార్చేసావమ్మా అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఇచ్చిన బహుమతి నీ మీద అపవాదం వేసి ఇంటి నుంచి బయటకు ఎట్టిశానమ్మా మా పాప నన్ను క్షమించుదండి మామయ్య మీరు పెద్దవారు అలా అనకండి తప్పు నాది ఈ స్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను మీరే నన్ను క్షమించండి మామయ్య ఏమిటమ్మా నీ నింద కూడా నీ మీదే వేసుకుంటున్నావా దేవతవు తల్లి దేవతవు కళ్ళ ముందు ప్రత్యక్షమైన దైవాన్నే గుర్తించలేని గుడ్డివాడిని నేను నీ పేరేమిటి సింహాద్రప్పన్ ఇది నా భార్య ఇది నా భార్య సీతమ్మ దీన్ని నేను మ్యారేజ్ అయ్యాక నా బిజినెస్ వెంకరేజ్ అయ్యిందండి అదిగోండి అది నా పెద్ద చెల్లెలు కళ్యాణి కొంచెం నలుపు మీకు తెలుసు కదా ఇదిగో నా చిన్న చెల్లెలు మాలతి బిఏ కాలేజీ బిఏ అమ్మా కళ్యాణి నీకు ఇలాంటి చెల్లెందని నాకు ఎప్పుడూ చెప్పలేదు బాబు మన చిన్నబాబు ఈమె ఒక్క కాలేజీలోనే చదువుతున్నారు అలాగా అమ్మా నీ చెల్లెల్ని నీ మరిదికి చేయకూడదు మీ ఇష్టం మామయ్య సరే నువ్వేమంటావు ఏమంటావులే పొద్దుంటావే నువ్వు మాత్రం బంగారం బొమ్మని ఇస్తా ఉంటే
ఏమ్మా నువ్వు ఎగ్గరం అమ్మ వాడతావు? పార్వతి చూసావా నీ కోడళ్ళని, లక్ష్మి సరస్వతి ఇద్దరు కలిసి మన ఇంటికి వచ్చారు పార్వతి. ఇవాళ నా మనసే కాదు ఈ ఇల్లే కలకలలాడిపోతుంది. దీవించు పార్వతి బిడ్డలు అందరు కలకాలం చల్లగా బిడ్డ పాపలతో వచ్చి వాళ్ళని దీవించు పార్వతి, మనసారా దీవించు పార్వతి. కన్నయ్యా